సర్వంజదే వలయమే నమదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్ బహుళాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధనా భూతం సరశ్చ మహదాక్వయ భట్టనాభ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైల పూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్మదీయానపి పరమగురూన్ సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిల జనోద్ధారణాయావతీర్ణం పూర్ణార్యం యామునేయం మునివరమదతో రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం వకులధర చమూనాథలక్ష్మీముకుందాం అస్మద్భ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తస్యద్రదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతవాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖా వందే వాల్మీకికోకిలం. వాల్మీకేన మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం వశకీకృతరాక్షసం రామాయణ మహామారారత్నం వందే లీలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్వీం జరకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం. నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాపే దశరథాత్మజే. వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మన చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా స జాతి బ్రహ్మణ స్థానం. బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరి సంభూతా రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలి సంపుటైః అహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్ వదనారవిందగణితం రామాయణాఖ్యం మధు. జన్మం వ్యాధి యదా విపత్తిమరణైః అత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్. విష్ణోః పదం శాశ్వతం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వహన్ నిశామయత్వం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాం వైరత్నదీపం. ఆజానుబాహువరవిందదలాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. వామాంకశ్చిద జానకిం పరిలసత్కోదండదండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌవిత్రియుక్తం భజే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం ఆగదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామోదాశరిధిర్యది పౌరుషే చాప్రతిద్వంద్వః శరైనం జహిరామణిం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులారా, ఈ సంవత్సరం విళంబిరామ సంవత్సరం, రామచంద్ర మహాప్రభు అవతరించిన సంవత్సరం. ఈ సంవత్సరమంతా రామాయణ కథాగానంతో గడపాలనే సంకల్పంతో మనం ప్రారంభించిన ఈ రామాయణ ప్రవచన లహరి అయోధ్యాకాండ దాకా మనల్ని మెల్లగా ప్రవహింపజేసి అయోధ్యాకాండ చివరిలో ఉన్నాం. ఈ సంవత్సరాంతంతో పాదుకా పట్టాభిషేకం చేసుకుని ముగించాలి అని భగవంతుని యొక్క ఆజ్ఞ, రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞకి అనుగుణంగానే 104 సగ్గలు ముగించుకుని 105వ సగ్గలో ప్రవేశించాం. ఇక్కడి దాకా రామునికి భరతునికి గొప్ప సంవాదం. ఇద్దరు మహావిద్వాంసులు కనుక కలిస్తే, ఇద్దరు గొప్ప ధర్మజ్ఞులు కలిస్తే, ఇద్దరు గొప్ప ప్రేమమూర్తులు కలిస్తే ఎలా మాట్లాడుకుంటారో అదంతా నిన్న మొన్న మనం గమనించాం. ఎంత లోతైన గంభీరమైన ఆనుబంధీకమైనటువంటి అంశములతో వాళ్ళు మాట్లాడుకుంటారో మనం విన్నాం. ప్రతి వ్యక్తి ప్రతి మాటలో ప్రతి ప్రార్థనలో కూడా ధర్మం ఎట్లా దాగి ఉందో కూడా తెలుసుకున్నాం. ఇంకా ధర్మాలు చెబితే రాముడు వినడు, మనం 2 ధర్మాలు చెప్తే 4 ధర్మాలు చెప్తున్నాడని భరతుడికి అర్థమైంది. అలా సాయంకాలం దాకా గడిచిపోయి ఇంకా బతిమిలాడడం తప్ప ధర్మబోధం పనికిరాదు అనిపించింది భరతునికి కూడా. ఆ రాత్రి సుమారు సాయంకాలం దాటింది, ఇంకా సంధ్యాకాలం అయింది, మరి సంధ్యావందనాలు ముగించుకున్నారు. రాత్రి పాపం ఎక్కడికక్కడ అలాగే పడుకున్నారంతా. ఎంతమంది? 100,000 అని వాల్మీకి చెప్పాడు, అబద్ధం చెప్పరే. అంత 100,000 ఆ అడవిలో ఎలా పడుకున్నారో ఆశ్చర్యం కలుగుతుంది. వీరంతా రాజా లాంఛనములతో రాజప్రాసాదాలతో బతికినటువంటి వీరందరూ కూడా, కౌశల్య కావచ్చు, సుమిత్ర కావచ్చు, కైకేయి కావచ్చు, వీరంతా కూడా అలాగా ఎక్కడ సేద తీరారో ఎలా సేద తీరారో కానీ ఆ రాత్రి పాపం అక్కడే విశ్రమించారు అంటూ వాల్మీకి 105వ సర్గను ప్రారంభం చేస్తున్న అథ పంచోత్తర శతతమ సర్గ. తత పురుష సింహానాం వృతానాం తైః సుహృద్గణైః శోచతామేవ రజనీ దుఃఖేన వ్యత్యవర్తత. ఆ రాత్రి అంతా ఆ 4 అన్నదమ్ములు కూడా పురుష సింహముల వంటివారు. పురుష అంటే కేవలం మగవాళ్ళు అని అర్థం కాదు, ఉత్తమమైన వ్యక్తిత్వం కలిగిన వారని అర్థం. కాబట్టి సింహపదము శ్రేష్టవాచకము. పులుల్లాగా సింహాల్లా భయంగా ఉంటారని కాకుండా శ్రేష్టమైనటువంటి ఆ 4 అన్నదమ్ముల యొక్క మాటలు చూస్తుంటే సుహృద్గణై తైహి, వారందరూ చుట్టూ ఉండే మంత్రులు కానీ వారందరూ కూడా వాళ్ళ యొక్క ధర్మ చర్చ విన్న తర్వాత అలాగే శోచతామేవ రజని అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. దుఃఖేన వ్యత్యవర్తత, ఆ రాత్రి అంతా దుఃఖంగా సాగిపోయింది. తెల్లవారింది. రజన్యాం సుప్రభాతాయాం భ్రాతరస్తే సుహృద్వృతాః మందాకిన్యాం హుతం జప్యం కృత్వా
రామం ఉపాగమన్. పొద్దున్న లేచి కాలకృత్యాలు తెచ్చుకుని రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు వారి మిత్రులు అందరూ కూడా మందాకంలో స్నానాదులు ముగించుకున్నారు. చేయవలసినటువంటి జపాన్ని చేశారు, గాయత్రి జపాన్ని చేశారు, చేయవలసిన హోమాదులు పూర్తి చేసుకున్నారు. కాలకృత్యములు తీర్చుకుని అనుష్ఠానములు పూర్తయిన తర్వాత మళ్ళీ అంతా రామచంద్రమూర్తి చుట్టూ చేరారు. మళ్ళీ సమావేశం ప్రారంభం కృత్వా రామం ఉపాగమన్. రాముడు కూర్చుంటే అందరూ కూడా చుట్టూ కూర్చున్నారు. తూష్ణీంతే సముపాసీనాహ. ఎవ్వరికీ మాట్లాడడానికి ఏ పాయింట్ లేదు, ఎలా అడగాలో తెలియదు. రామచంద్రమూర్తి చాలా గంభీరంగా అద్భుతమైన ఉపన్యాసాన్ని చెప్పాడు. ఇంకా అడగవలసినటువంటి అవకాశం కానీ ఉద్దేశ్యం కానీ, ఉద్దేశ్యం ఉంది కానీ అవకాశం లేదు ఎవరికి. అలాంటి స్థితిలో అందరూ కామ్గా కూర్చున్నారు. వశిష్ఠాదులు కూడా మాట్లాడకుండా ఏం మాట్లాడతారు ఇంకా రాముడితో అని కూర్చున్న సమయంలో ఇంకా ఆగలేక భరతస్తు సుహృన్మధ్యే రామం వచనమబ్రవీత్. మళ్ళీ కంగారు ఈ వేగమంతా భరతునికి పాపం ఉద్వేగం అంతా, భరతుడే మళ్ళీ లేవలసి వచ్చింది. భరతస్తు అంటే అర్థం భరతుడైతే ఆగలేక లేచి నిలబడి మళ్ళీ ఇలా అంటున్నాడు. సాంత్విత మామిక మాత దత్తం రాజ్యమిదం మమ తద్దదామి తవైవాహం భుంక్ష్వ రాజ్యమకంటకం. ఇక ధర్మాలతో లాభం లేదు, బతిమిలాంటం తప్ప ఉపయోగం లేదు. కాబట్టి సాంత్విత మామిక మాత రెండు రకాలుగా దీన్ని అర్థం చెప్పాలి. త్వయా సాంత్విత మామ మాత మయాపి సాంత్విత మామిక మాత. అప్పుడు మా అమ్మని సంతోషపెట్టేటట్టుగా నీవు మా అమ్మతో మాట్లాడి మా అమ్మ చెప్పినట్టుగా అడవికి వచ్చావు, నీ పని అయిపోయి. ఇప్పుడు నేను కూడా మా అమ్మని సంతోషపెట్టి మా అమ్మని సమాధాన పెట్టి మా అమ్మని కూడా తీసుకుని వచ్చాను. ఇప్పుడు దశరథుడు చెబితే తప్ప వినానున్నావు. నిన్న ఉపన్యాసంలో ఏం చెప్పావు, తల్లి తండ్రి కలిసి ఆజ్ఞాపించారని చెప్పావు కదా. తండ్రి గారు లేరు, ఎలాగో తీసుకురాలి, తల్లి గారు ఉన్నారు. ఆవిడ సమాధాన పడింది, నీవే మళ్ళీ రావాలని ఉన్నది. కాబట్టి సాంత్విత మామిక మాత, మా అమ్మ అంగీకారంలో ఉంది, నిన్ను తీసుకుని వెళ్ళాలని మా అమ్మ కూడా వచ్చిందయ్యా. దత్తం రాజ్యమిదం మమ. ఆనాడైతే ఆనాడు రామచంద్రమూర్తి అయినటువంటి నీవు దశరథుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ మా అమ్మగారిని ఆనందపరచాలని, కేవలం మా అమ్మగారి ఆనందం కోసమే కదా నువ్వు రాజ్యాన్ని ఇచ్చేసావు, నా కోసం ఇచ్చావు. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మ యొక్క ఆనందం కోసమే నేను నీకు ఇచ్చేస్తాను. నేను రాజ్యం మాత్రమే ఇవ్వడం కాదు సుమా, తద్దామి తవ ఏవ అహం రాజ్యం. రాజ్యము నీకు ఇస్తున్నా, నన్ను నేను నీకు ఇచ్చుకుంటున్నాను అన్నాడు. ఎందువల్ల ఈ మాట అన్నాడు అంటే వ్యాఖ్యాతలు చెప్తారు. ఇంతకుముందు మూడు మార్లు ఆయన దాసభూతస్య దాసస్య దాసస్య అను మూడు మార్లు వాడాడు. నేను నీకు దాసుడను అన్నాడు. దాసుడిని అంటే అర్థం దాసుడికంటూ స్వతంత్రత ఉండదు. యజమాని ఎలా చెప్తే అలా చేయాల్సి వస్తుంది. స్వామి స్వస్వామి సంబంధము అని అంటాడు. అంటే సొమ్ము స్వామి ఉంటారు. ఇది నా పుస్తకం, పుస్తకం తన ఇష్టం వచ్చాడు తాను వెళ్ళిపోదు. నేను ఇస్తే ఎవరి దగ్గరకన్నా వెళుతుంది, నేను ఉంచుకుంటే నా దగ్గరే ఉంటుంది, నేను చెప్పినట్టు వింటుంది. కాబట్టి ఇది ఎలాగైతే స్వతంత్రం లేక నీకు సొత్తుగా ఉన్నదో అలాగే నేను కూడా నీకు సొత్తుని. తవ ఏవ అహం. కాబట్టి ఈ నేను ఎప్పుడు సొత్తుని నీకు, నీకు ఒక సొమ్ము లాంటి వాడిని కదా. నేను రాజ్యం ఎలా చేస్తా, నా యజమాని ఉండగా కారుకి ఓ డ్రైవర్ని పెట్టి ఉంటే వాడు కారులో ఉంటాడు, కారులు వాడైనంత మాత్రాన వాడికి కారు వేసుకుని పోవడానికో కారు నాదనుకోవడానికో అవకాశం లేదు కదా. యజమాని ఎలా చెబితే ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళాలి కదా. కాబట్టి నేను ఒక కారు డ్రైవర్ లాంటి, నీవెలా చెబితే అలా నడవలసిన వాడిని కదా. కాబట్టి తవ ఏవ అహం. రాజ్యము నడిపించవలసిన వాడి నీవే, నీవు చెబితే నేను పక్కన ఉండి నీ సేవకునిగా నడిపించేవాడిని నేను. కాబట్టి తవ ఏవాహం, నా రాజ్యము నేను కూడా నీకే చెందినవాళ్ళమయ్యా. భుంక్ష్వ రాజ్యం అకంటకం. ఇంకా ఎవ్వరి యొక్క ప్రమేయం ఉండదు, ఎవ్వరూ ఎదురు పెట్టేవాళ్ళు కావా వద్దనేవాళ్ళు ఉండరు. అకంటకమైన రాజ్యాన్ని నీకు నేను ఇస్తున్నాను, నాది అంటున్నావు కదా నువ్వు, నేనే ఇస్తున్నాను. ప్రదాకం చెప్పింది అంతే కదా, నీది రాజ్యం నీది రాజ్యం ఉండవు, నాది కాబట్టి నేను నీకు ఇచ్చేస్తాను. తద్దదామి నీకు ఇస్తున్నా. కాబట్టి మహత ఏవ అంబువేగేన
భిన్న సేతుర్జలాగమే దురావారం తదన్యేన రాజ్యఖండమిదం మహతు. ఎందుకు ఇస్తున్నావు అని అడగాలి. ఇంక ధర్మం లేదు, ఇంకా నాది నేను ఇస్తున్నా, నా ఇష్టం కదా నీకు ఇస్తున్నా, నువ్వు తీసుకో. నువ్వు ఎదిగిస్తున్నావయ్యా అంటావేమో, నాకు శక్తి లేదు, నేను పరిపాలించలేదు, నాకు చేత కాదు, ఏదో చెప్పాలి కదా, వదిలించుకోవడానికి ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు. ఎలాగా గతి మహతా అంబు వేగేన, పెద్ద ప్రవాహం వస్తూ ఉంటే ఆ ప్రవాహాన్ని తట్టుకుని సేతుబంధనం చేసే శక్తి ఎవరికి సాధ్యం కాదో, అలాగే నాకు కూడా సాధ్యం కాదు, ఈ రాజ్యాన్ని పరిపాలించే శక్తి నాకు లేదు. దురావారం, నేను ఆపలేని ఈ ప్రవాహాన్ని. నేను చేతగాని వాడిని అయినప్పుడు నువ్వు నా చేతిలో పెడితే, చేత కాకుండా రాజ్యం పాలిస్తే రాజ్యం అంతా నశించిపోదా నీ రాజ్యం. కాబట్టి చేత కాదు కాబట్టి నేను ఇస్తున్నా, తన చేతకారితనం చెప్తున్నాడు. అంతేనా, గతింకర ఇవ అశ్వస్య. రాముడేమంటాడు తర్వాత, అంటే రాముడు అడిగే ప్రశ్న తానే ముందు వేసుకోవాలి. అలా చేతగాదంటావేమిటి, నీవు నేను కూడా ఒకే తండ్రి బిడ్డాను, ఒకే రాజవంశంలో పుట్టాడు కాబట్టి నాకెట్లా చేతనవుతుందో నీకు అలాగే చేతనవుతుంది అంటావేమో రామా. గతింకర ఇవ అశ్వస్య తాక్షస్యైవ పతత్రిణ అనుగంతుం న శక్తిర్మే గతింతవ మహీపతే. గాడిద గుర్రము కూడా ఒకే జాతిలో పుడతాయి, ఒకే వర్గానికి చెందినవి. గాడిద గుర్రము కంచర గాడిద ఇవన్నీ కూడా ఒకే వర్గం, ఒకే జాతి. ఎలాగైతే గాడిద గుర్రము ఒకటే అయినప్పటికీ కూడా గుర్రం చేసినట్టుగా గాడిద చేయలేదో, నీవు గుర్రానివి నేను రెండో దాన్ని అని చెప్పాడు భరతుడు. అంతేనా, తార్క్షస్యేవ పతత్రిణ, ఇద్దరం ఒకే వంశం అంటావా, మామూలు పక్షి అదే వంశం, గరుత్మంతుడు అదే వంశం. గరుత్మంతుడు మామూలు గద్ద రెండూ ఒకే వంశం చెందినప్పటికి కూడా గరుత్మంతుని వలె ఈ పక్షి ఎలాగైతే ఉండలేదో, నేను నువ్వు అన్నదమ్ములమే అయినా ఒకే తండ్రికి పుట్టినా నీలా నేనుండలేను. అంటే రాముడి మళ్ళీ ప్రశ్నించే అవకాశం లేకుండా మాట్లాడుతున్నాడు. కాబట్టి అనుగంతుం న శక్తిర్మే, నేను నీతో అనుగమనం కూడా చేయలేను రామా. కాబట్టి గతిం తవ మహీపతే, ఈ రాజ్యం నీదేనయ్యా. సుజీవం నిత్యశస్తస్య యఃపరైరుపజీవ్యతే రామతే నతు దుర్జీవం యఃపరానుపజీవతి. ఒక వ్యక్తి 10 మందిని పోషించేవాడై, 10 మందిని నడిపించేవాడై, 10 మంది బతుకుకి ఆధారమైన వాడైతే వాడు రాజవుతాడు. కానీ నేను ఆ 10 మందిలో ఒకడినై, ఒకడి మీద ఆధారపడ బతకవలసినటువంటి స్థితిలో నేనున్నవాడిని నేను ఎలా పరిపాలిస్తాను, కాబట్టి ఏ రకంగా చూచినా నేను పరిపాలించలేను అని తన యొక్క ఆకించన్య, తనేమీ చెయ్యలేను అనే అభిప్రాయాన్ని చెప్పినవాడై, ఈ స్థితి కేవలం నా కోసం కాదే, ప్రజలంతా నశించిపోతారు, అయోధ్య అంతా కూడా నిస్తేజం అయిపోతుంది ఎలాంటి పరిపాలన లేకుండా. కాబట్టి యథాతు రోపితో వృక్ష పురుషేణ వివర్ధిత హర్స్వకేణ దురారోహో రూఢస్కంధో మహాద్రుమః. ఒకడు చెట్టు వేస్తాడు, చెట్టు బాగా పెరుగుతుంది, చాలా ఉన్నతమైన చెట్టు అవుతుంది, పొట్టివాడు దాన్ని ఎక్కాలంటే కష్టం అవుతుంది. నేను పొట్టివాడిని అంటేవాడు, మా నాన్నగారు అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించి నాకు అందనంత ఎత్తులో రాజ్యాన్ని పెంచాడు, ఆ రాజ్యానికి పుట్టిన పండు ఫలము నీవు, కాబట్టి నీవు అందరికీ భోగ్యమైనటువంటి వ్యక్తివి తప్ప నేను పొట్టివాడిని, చెట్టు ఎక్కలేని స్థితిలో నేనున్నా. హర్స్వకేణ దురారోహ, నేను ఎక్కలేనయ్యా. కాబట్టి రూఢస్కందో మహాద్రుమః, గొప్ప గొప్ప కొమ్మలు పెరిగి అద్భుతమైనటువంటి ఈ చెట్టుకి నీవు ఆ ఫలభోక్తగాను ఫలముగాను ఉండవలసినవాడి. సయదా పుష్పితో భూత్వ ఫలాని న విదర్శయేతు సతాం నానుభవేత్ ప్రీతిం యస్య హేతో ప్రరూపితః. ఈనాడు మొక్క వేసినవాడు ఆ మొక్క బాగా పెరిగిన తర్వాత పండ్లు వస్తే, ఆ పండు కాచే సమయానికో ఆ చెట్టు కనుక ఏదైనా నశించిపోయినా యజమానికి ఫలం లభించే అవకాశం లేదు. లేదు, ఈ యజమానే పోయినా ఆ పండు అనుభవించే అవకాశం ఎలాగైతే ఉండదో, మా నాన్న దురదృష్టవంతుడు అని చెప్పకుండా చెప్పాడు. ఈ ఒక్క మాటతో, ఈ ఒక్క ఉపమానంతో రాముడు తరువాత సర్గంత, ఈ సర్గలోనే ఎక్కువ పెద్ద ధర్మోపన్యాసం అంతా చేస్తాడు, చాలా గొప్ప ధర్మాన్ని చెప్తాడు. ఇందులో ఉండేటువంటి అంశం, మా నాన్నగారి ఫలాన్ని అనుభవించరు,
అనుభవించే సమయానికి ఫలం కాస్త అనుభవానికి రాని దశలో ఏర్పడింది. ఫలానివి నీవు నీవు అడగకు వచ్చేసావు కదా, ఇలాంటి స్థితిలో ఉందయ్యా. ఏషోపమా మహాబాహో తమర్థం వేత్తుమర్హసి. ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పానో రామా, నీకు గ్రహించే ఉంటావు అని. ఇంత మాట అంటే రాముడు గ్రహించకనే ఉంటాడు. మనకైతే అర్థం కాలేదు కానీ రాముడికి బాగా అర్థమైంది. మన నాన్నగారు వృధా ప్రయత్నము చేసిరి, మా నాన్నగారు చేసిందంతా వృధా, మన నాన్నగారు చేసినటువంటి ఫలము ఎవరికి లభించట్లా, కాబట్టి నాన్నగారు వేసిన వృక్షం అంతా వృధా అయిపోతుంది అంటే ఇది నా చేతగానితనమే కాదు మా నాన్నగారి చేతగానితనం కూడా అన్నట్టుగా చెప్పాడు భరతుడు. ఏషోపమా మహాబాహో, ఈ ఉపమానం నీకు అర్థమైంది కదా నా అన్నయ్య. రాముడికి కొంచెం కష్టం కలిగింది. తండ్రిని ఏమన్నా అంటే బాబు ఊరుకోలేదు, భరతుడు అనాలనేం కాదు బాబు, అనాలని అనకపోయినా అనేసాడు. అన్న తర్వాత శ్రేణయస్వాం మహారాజ పశ్యంత్వగ్రియాశ్చ సర్వశః ప్రతపంతమివాదిత్యం రాజ్యే స్థితమరిందమం. శ్రేణులన్నీ కూడా, శ్రేణులు అంటే శిల్పి స్థపతి సంహతౌ అని అమరకోశంలో శిల్పులు స్థపతులు ఈ యొక్క సంహతి అంతా కూడా శ్రేణి అని పిలవబడుతుంది. శ్రేణి అనే పదముకి అర్థం అది. కాబట్టి శ్రేణి అంతా సిద్ధంగా ఉంది అంటే నీకు పట్టాభిషేకం చేయడానికి ఏవేవి పరికరములు అవన్నీ సిద్ధపరిచి శ్రేణులన్నీ సిద్ధంగా ఉంచారు. ముందు వాళ్ళ పని, బంగార ఆభరణాలు కిరీటాలు పాదుకలు ఇవ్వలసిన వాళ్ళంతా వాళ్ళే కదా, వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. అన్నయ్య ప్రతపంత వివాదిత్యం మధ్యాహ్నపు సూర్యుని వలె నీవు పట్టాభిషిక్తుడు కావాలి. తవానుయానేకాకుత్స్థ మత్తానర్దంతు కుంజరాహ అంతఃపురగతానార్య నందంతు సుసమాహితాహ. నీవు గనక పట్టాభిషిక్తులైతే తవ అనుయాని నీ వెంట నేనుంటా. మత్తానర్దంతు కుంజరాహ, భద్రగజము సంతోషించి ఘీంకరిస్తుంది. నువ్వు ఎక్కుతున్నావు దానికి ఎంత ఆనందం. గజేన మహతాయాంతం, ప్రజలంతా కోరుకుంది భద్రగజం మీద నీవు రావాలని కోరుకున్నారు కదా, ఆ భద్రగజం ఎదురు చూస్తుంది రాముడు ఎప్పుడు ఎక్కుతాడా అన్నని. అది కుంజరాహ, ఆ భద్రగజ గజము దాని పరివారం అంతా కూడా నీవు కనుక పట్టాభిషిక్తులపై దాన్ని అధిరోహిస్తే మత్తాహ నర్దంతు మంచి అద్భుతంగా ఘీకరిస్తాయి, ఆనందపడతాయి. అవే కాదు అంతఃపుర గతానార్య, అంతఃపురంలో ఉండే ఆడవారందరూ కూడా నాన్నగారి పత్తులందరూ కూడా చాలా ఆనందిస్తారు. సుసమాహితాహ, చాలా అందరూ కలిసి గొప్ప ఉత్సవంలాగా నీ పట్టాభిషేకాన్ని చేసుకుంటారు అంటూ భరతుడు ఇంకేం చెప్పే అవకాశం లేక ముగిస్తే అక్కడ ఉన్నవారందరూ కూడా ఈ మాటలు విన్నవాళ్ళై తస్య సాధ్విత్యమవన్యంత అమన్యంత నాగరా వివిధ జనా భరతస్య వచశ్రుత్వా రామం ప్రత్యనుయాచత. రాముణ్ణి ఇంతగా బతిమిలాడుతూ ఉంటే, ధర్మాన్ని చెప్పాడు ధర్మం వల్ల ప్రయోజనం కాల, ఇంకా బతిమిలాడడం తప్ప వేరు మార్గం లేదని చిట్ట చివరికి బతిమిలాడడంలోకి వస్తే ఇంత ప్రాధేయపడుతున్న భరతుని యొక్క మాటలు విన్న అక్కడున్న వారందరూ కూడా సాధు 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 అని అరిచారు. బా ఎంత బాగా మాట్లాడాడు, ఎంత అద్భుతంగా మాట్లాడాడు ఇతను అని అందరూ మెచ్చుకున్నారు. అందరూ మెచ్చుకుంటుంటే రాముడికి అందరి ఆమోదం ఒక్కసారి నా మీద పడిపోతుంది, నేను ఇంకా అంగీకరించక తప్పని స్థితి ఏర్పడుతోంది అనిపించి రాముడు ఇప్పుడేం చేయాలి? దానికి సమాధానం చెప్పకూడదు, చెప్పకుండా వేదాంతంలోకి వెళ్ళిపోతాయి. వేదాంతంలోకి వెళ్ళి వీళ్ళందరి మనస్సులు మార్చేటట్టుగా చేయాలి. తాను అనుకున్న ప్రయత్నాన్ని సాధించాలనుకున్న వ్యక్తి చేసే పని ఎలా ఉంటుందో అక్కడ రాముడు చేస్తాడు. అంటే మీరంతా రాజ్యం గురించి, రాజ్యం ఏమిటే మనం ఎవరు పుట్టేవాళ్ళం పోయేవాళ్ళం, ఈ శరీరం బాగుంటుందా ఉంటుంది, ఇలాగా మెల్లగా చెప్పి చెప్పి చిట్ట చివరికి మాట మీద నిలబడకపోతే ఎట్లా అంటాడు చివరికి. అంటే నీవు ప్రార్థించే ప్రార్థన ఎంత వ్యావహారికంగా ఉన్నదో ఈ వేదాంతం యొక్క ఫలం కూడా అంత వ్యావహారికంగా రాముడు చెప్తాడు. ప్రారంభిస్తాడు తమేవం దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినం రామ కృతాత్మా భరతం సమాశ్వాసయదాత్మవాన్. చాలా అందమైన పదములు. తమేవం దుఃఖితం, బాధపడుతున్నాడు, నేను చేతగాని వాణ్ణి, మా నాన్న చాలా తప్పు చేశాడు, మా అమ్మ చాలా తప్పు చేసింది, మేమందరం చేతగాని వాళ్ళమే అనేసాడు. ఇలా దుఃఖిస్తున్నాడు, అందరికీ అర్థమైందో లేదో కానీ రాముడికి ఎదురుకుండా కదా, పక్కనే కదా రాముడికి ఉన్నవాడు కాబట్టి అర్థమయ్యి విలపంతం యశస్వినం, పాపం నేను రావాలని ఏడుస్తున్నాడని గుర్తించిన రాముడు కృతాత్మ,
కృతాత్మ అంటే చేయబడిన ఆత్మ కలిగిన వాడై అని అర్థం. అంటే ఇప్పుడు ఏడిచే భరతుని యొక్క దుఃఖానికి తాను లొంగిపోయి మనస్సులో అభిప్రాయం కలిగింది, వెళ్ళిపోదాం అనిపించింది రాముడికి. కృతాత్మ పోని పెడదాం వెనక్కి అనిపించిన వాడై భరతం సమాశ్వాసయతు ఆత్మవాన్, మళ్ళీ వెంటనే తేరుకుని ఆత్మవంతుడై మాట్లాడుతుంది. ఎవరికైనా సహజంగా ఉంటుంది కదా, బతిమి నడుతుంది సర్లే అని వెంటనే అలా కాదురా అని మళ్ళీ తేరుకుంటారు సరే. అదే కనుక మనసులో కొద్దిగా అన్న కోరిక ఉంటే సరే ఇంత బతిమి నడుతాం ఏం చేస్తాను హాయిగా వచ్చేస్తాను అనేస్తాను, ఇంకా మళ్ళీ వెనక్కి రా. కానీ రాముడు ఈ ఇతని యొక్క బాధను గుర్తించి విలపంతం అంటే పైకి మాట్లాడుతున్నాడు ఏడుస్తున్నాడు, రుదన్ కాదు రుదంతం కాదు విలపంతం, ఏడుస్తూ మాట్లాడడాన్ని మాట్లాడుతూ ఏడవడాన్ని విలాపము అని అంటారు కదా. ఇలా మాట్లాడుతూ ఉంటే రామ కృతార్థమ భరతుని యొక్క ప్రాధేయతకు ప్రార్థనకి అనుగుణంగా తన మనస్సుని మార్చుకున్నట్టుగా అయినవాడై రాముడు మళ్ళీ తేరుకుని ఆత్మవాన్ అంటాడు వాల్మీకి. మళ్ళీ ఒకసారి తేరుకున్నాడు, నాత్మన కామకారోస్తి పురుషో యమనీశ్వర ఇతశ్చేతరతశ్చైన్యం కృతాంత పరికర్షతి. తనకి తాను చెప్పుకున్నాడు, తన గుడ్డల మీద చేయి వేసుకుని నాత్మన కామకారోస్తి, మనిషి అయిన వాడు తన స్వతంత్రంగా ఉండడానికి వీల్లేదు, ధర్మాన్ని తప్పడానికి వీల్లేదు, ఓ శాస్త్రానికి అనుగుణంగా వెళ్ళాలి తప్ప ఇష్టం కదా తన ఏడుస్తున్నాడు కదా సరే వెళ్ళిపోదాం అనుకుని నేను అనుకుంటే ఎట్లా, కామకారోస్తి నాత్మన నేను వెళ్ళకూడదు అని మనసులో అనుకుని పురుషోయమనీశ్వర జీవుడనేవాడు ఎప్పటికీ భరత స్వతంత్రుడు కానేరడు. ఇతర ఇతశ్చ ఇతరశ్చ ఏనం కృతాంత పరికరిషతి, వాడు ధర్మం తప్పినా ధర్మం తప్పకపోయినా వాడిని యముడు లాక్కుని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉండేవాడు కాడు, ఇక్కడ ఉండని వాడు ధర్మం తప్పకుండా ఉండాలి తప్ప ధర్మం తప్పితే ఎట్లా, ధర్మం తప్పినా వెళ్ళిపోక తప్పదు, ధర్మం తప్పకపోయినా వెళ్ళిపోక తప్పదు. కావు ఉన్నందుకు ఈ జన్మను సార్థకం చేసుకుంటూ ధర్మాన్ని పాటించవలసిన అవసరం ఉంటుంది. అందరం సరిపోయేవాడమే కదా, సర్వే క్షయాంతా నిచయా, ఎంత సంపాదించి మనం దాచుకున్నా అన్ని ఖర్చు అయిపోయాయి, లేదా దొంగలెత్తుకుపోతారు, లేదా పందుల రూపంతో రాజుగారికి తీసుకుపోతారు. మనం చిన్న నిధిని ఏర్పాటు చేసుకుని ఒక లంక బిందిని ఏర్పాటు చేసి మన ఇంట్లో దాచుకుందాం అనుకోండి, మనం దాన్ని అనుభవించం, కొన్నాళ్ళు అవుతుంది మనం వెళ్ళిపోతాం, మన పిల్లలు దాన్ని అమ్మేస్తారు, ఎవడో తవ్వుతాడు లంక మీద బయటపడుతుంది రాజుగారు తీసేసుకుంటాడు, లేదా ఎవడో తవ్వుతాడు తెలిసి వాడు దొంగవాడు ఎత్తుకుపోతాడు, లేదా మన పిల్లలు తీస్తారు వాడు వాడేసుకుంటారు, నీకేమి లాభం. కాబట్టి సంపాదించినది ఏది కూడా మనతో ఉండదు, సంపాదించినది ఏది కూడా ఖర్చు కాకుండానూ ఉండదు. ఖర్చు కాకుండా ఉంటే బస్తాల బస్తాలు నీడలో వేసేయడమే మన మోడీ గారు చేసిన పనికి చాలామంది చేసినట్టు, ఉపయోగం ఉండదు కదా. కాబట్టి సర్వే క్షయాంతా నిచయా, అన్నీ కూడా ఐశ్వర్యములన్నీ నశించిపోయేవే, పతనాంతా సముచ్చ్రయా, ఎంత పైకి లేస్తున్నాను పైకి లేస్తున్నాను అనుకుంటాడో అంత పైకి లేచిన వాడు చిన్న తప్పు చేస్తే ఢామని కింద పడక తప్పు కదా. అంటే ఈ అర్థం, ఇంత మనం ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళం చిన్న అంశంలో జారిపోతే ఎట్లా భరత అని చెప్పినట్టు లెక్క. సర్వే సంయోగా విప్రయోగాంతా, మనమంతా కలిసి ఉన్నాం అనుకుంటున్నాం, విడిపోకుండా ఉంటామా, నేను దూరం అయిపోతున్నాను నువ్వు దూరం అనుకుంటే ఎట్లా, ఎంతగా కలిసి ఉన్నా కూడా కొన్నాళ్ళకి విడిపోక తప్పదు కదా. కొన్నాళ్ళకి ఏదో జన్మలో ఎవరో తల్లి, ఇంకో జన్మలో ఎవరో తల్లి, తర్వాత ఇంకో తండ్రి, మళ్ళీ ఈ జన్మలో ఇంకో తండ్రులు, తర్వాత ఇంకో తండ్రులు, ఇలాగా జన్మలు మారుతూ ఉంటాయి, విప్రయోగములు తప్పనిసరిగా ఉంటాయి కదా భరత. మరణాంతంచ జీవితం, అనుబంధాలన్నీ దూరం అవుతాయి, జీవితం కూడా మరణంతో దూరం అయిపోతుంది. యథా ఫలానాం పక్వ ఫలానాం పక్వానాం నాణ్యత్ర పతనాద్వయం ఏవం నరస్య జాతస్య నాణ్యత్ర మరణాద్వయం. ఎంత చెట్టుకి ఒక పండు పండినా ఎవరూ కోయకపోయినా పండిన పండు తొడిమ వదిలి కింద పడిపోక తప్పదే, అట్లాగే ఎంత జాగ్రత్తగా వీడున్నా సరిపోక తప్పదు. మరణం కంటే భయమైంది ఏదైనా ఉంటుందా, మరణం తప్పనిసరి కదా. అంటే వీళ్ళందరి యొక్క మనస్సుని వేదాంతం వైపు మళ్ళిస్తుంది,
వేదాంతం వైపు వెళ్ళిపోతే వీళ్ళంతా మళ్ళీ ఒక ట్రాక్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను రాను అంటాడు చివరిలో. మళ్ళీ రామునికి ఉండే గొప్పతనం అలా అని యథాగారం దృఢస్థూణం జీర్ణం భూత్వా అవసీదతి తథైవ సీదంతి నరాః జరామృత్యువశంగతాః. మనం బాగా ఇల్లు కట్టుకుంటాం, మంచి మంచి స్తంభాలు వేసి కట్టుకుంటాం, కానీ ఎంతకాలం ఉంటాయి స్తంభాలు? కొద్ది కాలం కాగా 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు కాగానే స్తంభాలు మొయ్యడాన్ని వదిలేస్తాయి, బలహీన పడతాయి. స్తంభాలు ఎప్పుడైతే విరిగిపోతాయో ఆ బిల్డింగ్ అంతా పడిపోతుందా పడిపోతుంది. అలాగే జీర్ణం భూత్వా అవసీదతి, ఈ దేహము అంతే కదా, తథైవ సీదంతి నరాహ జరా మృత్యువశంగత. ఈ శరీరానికి ముసలితనం రాక తప్పదు, వెంట్రుకలు తెల్లబడక తప్పదు, శరీరం ముడతల పడక తప్పదు, భావాలు తగ్గిపోక తప్పదు, మాట రాక తప్పదు, ఏమీ తప్పవు కదా. కాదు మనం ఖచ్చితంగా మనం మళ్ళీ జరామృత్యువశంగతులం కాక తప్పదు. అత్యేతి రజనీయాతు సాన ప్రతినివర్తతే, గడిచిన రాత్రి మళ్ళీ ఎలాగైతే రాదో ఈ జన్మ ఈ జన్మే, తర్వాత జన్మ తర్వాత జన్మే కదా. అందువల్ల యాత్యేవ యమునా పూర్ణ సముద్రముదకాకులం, ఎంత యమునా నది మంచి ప్రవాహంతో ప్రవహిస్తున్నప్పటికి కూడా సముద్రంలో కలవక తప్పుతుందా అన్నాడు. ఇక్కడ ఒక వ్యాఖ్యాత అంటారు, ఆధునిక వ్యాఖ్యాతే కావచ్చు కానీ చాలా అందంగా చెప్పారు. రాముడికి సరయూ నది గుర్తు రావాలా, యమునా నది గుర్తు రావాలి? మహా అయితే సరయూ నది గుర్తు రావాలి, ఇంకా దగ్గర గంగా నది గుర్తు రావాలి. ఎంత గంగ ప్రవహిస్తున్నా సముద్రంలోకి పోక తప్పదు అన్నాడు. కానీ ఇక్కడ యమునా నది ఎందుకు గుర్తొచ్చింది అంటే, తాను మళ్ళీ యమునా నది సమీపంలో పుట్టి ఎంత ఎంత వేదాంత బోధ చేయబోతాడో రాముడు, అంత వేదాంత బోధని ఇప్పుడు చేయబోతున్నాడు. అంటే తాను పొందబోయే అవతారమును గుర్తు తెచ్చుకుని మళ్ళీ యమునా నదీ తీరంలో పుట్టి నేను వేదాంతాన్ని చెప్పాలి కదా, ఇప్పుడే కొంచెం ప్రారంభం చేద్దాం అన్నట్టుగా ప్రారంభిస్తున్నాడు అని అంటాడు. బాగా అందంగా యమునా యమునా పూర్ణ సముద్రముదకాకులం, అలా సముద్రంలో కలిసిపోతుంది కదా. అహోరాత్రాణి గచ్చంతి, రాత్రి వెళుతుంది పగలు వెళుతుంది, సర్వేషాం ప్రాణినామిహ, అందరికీ సామాన్యం కదా. ఆయుంక్షి క్షపయంతి, ఆయుష్లు తగ్గుతూ ఉంటే తప్ప పెరగడమంటూ ఉండనే ఉండదు. ఆయుష్మాన్ భవ అని పెద్దలు దీవిస్తే నీకెంత ఆయుష్ ఉందో అంతవరకు హాయిగా బతకమని తప్ప నేను కనుక ఆశీర్వదిస్తే ఇంకో ఏడాది పెరుగుతుంది అనే అభిప్రాయమే ఉండదు కదా. కాబట్టి ఆయుంషి ఆయువులన్నీ కూడా తరిగిపోవడం తప్పదు. ఆసు గ్రీష్మే జల వివాంశవ, మంచి ఎండాకాలంలో సూర్యుడు ఏం చేస్తాడు, నీటి యొక్క బిందువులన్నీ కూడా ఆవిరి రూపంలో లాగేసుకుంటాడు కదా. అలాగే భగవంతుడు ఆయుర్దాయాన్ని మెల్లమెల్లగా లాగేసుకుంటూ ఉంటాడు భరత. ఆత్మాన మనుసోచత్వం కిం మన్యం అనుసోచసి ఆయుస్తే హీయతే యస్య స్థితస్య చ గతస్య చ. ఆత్మానమనుసోచస్వం, ఇది భగవద్గీతలో ఉండేటువంటి పదం లాంటి పదం కదా. నేను భగవద్గీత గుర్తొస్తోంది, నేను మళ్ళీ కృష్ణుడు కాబట్టి భగవద్గీతని చెప్పాలి కదా. ఇప్పుడే కొంచెం ప్రాక్టీస్ చేద్దాం అన్నట్టుగా ప్రారంభించాడు. ఆత్మానమనుసోచత్వం, నీ ఆత్మ గురించి నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. కిమ్మన్య మనుసోచసి, ఇంకా వేరే ఆలోచిస్తాడు. ఆత్మతృప్తికి ఆత్మోద్ధరణకి ఆలోచించు భరత. ఆయుస్తే హీయతే యస్య, ఆయు అనేది తరిగిపోతుంది తప్ప ఉండేది కాదు కదా. సహైవ మృత్యుర్వ్రజతి, నీవు నడుస్తూ ఉంటే నీవొక్కడవి నడుస్తున్నావా, నీ వెనకాల మృత్యువు కూడా నడుస్తోంది. సహైవ సహమృత్యుర్నిషీవతి, నీవు కూర్చుంటే నీ పక్కనే మృత్యువు కూడా కూర్చున్నది. గత్వా సుదీర్ఘమధ్వానం, ఎంత నువ్వు దూరం వెళ్ళినా నీతో పాటు వెన్నంటే నీ మృత్యు వస్తుంది. మళ్ళీ ప్రతి నివర్తతే నేను వెనక్కి వస్తే నీతోనే ఉంటుంది. నీడ ఎంత సహజమో మృత్యువు కూడా నీకెంత సహజంగా ఉంటుంది, తెలుసు కదా భరత. గాత్రే శుభలయ ప్రాప్తా, మనకి తెలుసు శరీరాలన్నీ ముడతలు పడుతున్నాయి. శ్వేతాశైవ శిరోరుహా, జుట్టంతా తెల్లబడిపోతుంది. జరయా పురుషో జీర్ణ, ముసలితనంతో జీర్ణమైపోతున్నాడు. అందంగా ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా సరే అందవిహీనుడై ముసలితనంతో అయిపోతున్నాడు కదా. కిం హి కృత్వా ప్రభావయేతు, వీడు ఏమి చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళగలడు? రంగేసుకుంటే ఎంతకాలం, 2 రోజులు 3 రోజులు అంతే కదా, రంగులు ఎంతకాలం ఉంటాయి. కాబట్టి ఏం చేసుకున్నావి శాశ్వతాలు కావు కదా. కిం ప్రభావయేతు, ఏ ప్రభావం చూపిస్తున్నాయి, ఏమీ ప్రభావాలు చూపించవు. నందంత్యుదిత ఆదిత్యే,
సూర్యుడు రాగానే ఆనందిస్తున్నారు, అస్తమిస్తుంటే హాయిగా లేవగానే అబ్బా సూర్యుడు వచ్చాడు ఆ పని చేసుకుందాం ఈ పని చేసుకుందాం అనుకుంటారు, సాయంకాలం కాగానే హాయిగా పడుకుందాం అనుకుంటారు కదా. కానీ ఆత్మనో నావబుద్ధ్యంతే మనుష్యాహ జీవిత క్షయం, మనుష్యులు తన జీవిత క్షయాన్ని ఆలోచించట్లే. తెల్లారుతోంది మళ్ళీ రాత్రి అవుతోంది, తెల్లారుతోంది రాత్రి అవుతోంది, హాయిగా గడిచిపోతున్నాయి అనుకుంటున్నారు తప్ప ఆయుష్ తగ్గుతోంది, ప్రాణానికి ప్రాణ ప్రయాణానికి దగ్గర అవుతున్నామని గుర్తించట్లేదయ్యా. హృష్యంతి ఋతు ముఖం దృష్ట్వ, వసంత ఋతువు వస్తే అబ్బా ఎంత బాగుంది వసంత ఋతువు, చక్కటి పుష్పాలు వచ్చాయి ఆనందంగా ఉంది అనుకుంటున్నారు. ఏదో వర్షాకాలం వస్తే మంచి వర్షాలు పడుతున్నాయి అనుకుంటారు, శీతాకాలం వస్తే ఇంకో రకంగా అనుకుంటారు. కానీ నవం నవమిహాగతం, కొత్త కొత్తగా ఇవి వస్తూనే ఉంటాయి వచ్చిపోతూనే ఉంటాయి. ఋతూనాం పరివర్తేన, ఈ ఋతువుల యొక్క పరివర్తనం ఈ చక్రంతో. ప్రాణినాం ప్రాణ సంక్షయ, ప్రాణుల యొక్క ప్రాణ సంక్షయం కూడా అవుతున్నది కదా. యథా కాష్టంచ కాష్టంచ, ఒక కర్ర పెద్ద ప్రవాహంలో ఒక కర్ర కొట్టుకొస్తుంది దొంగ, మనకి వరదల్లో మనకు అలవాటే భద్రాచలం వాడి దొంగలు కొట్టుకొస్తుంటాయి, ఒక దొంగ కొట్టుకొస్తుంటుంది దాంతోపాటు ఇంకో దొంగ కొట్టుకొస్తుంది, రెండు అలా కలుస్తాయి అలా కలిసి కలిసి ప్రయాణం చేస్తాయి. ఎక్కడ ఓ రాయి తగిలితే అది అటు వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతుంది. యథ ఏ విధంగా అయితే కాష్టంచ కాష్టంచ సమేయాతా మహార్ణవే, రెండు కలిసి ప్రయాణం చేస్తాయి. సమేత్యత విపేయాతా కాలమాసాధ్య కంచన, ఇలాంటివే మన జీవితాలన్నీ కూడా. నువ్వు నేను కలిసిన నాన్న నేను కలిసిన ఇలా కలిసాం ప్రవాహంలో మళ్ళీ అలా వెళ్ళిపోతాం అంతే. ఇవన్నీ శాశ్వతాలు కావు భరత. కాబట్టి ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాతయశ్చ వసూరి చ సమేత్య వ్యవధావంతి ధ్రువోహేషాం వినాభవ, భార్యలైనా కొడుకులైనా జ్ఞాతులైనా డబ్బులైనా ఏమైనా సరే సమేత్య వ్యవధావంతి, మనం అనుకున్నవన్నీ మనవి కాకుండా మనకు దూరంగా వెళ్ళిపోతాయి. ధ్రువోహేషాం వినాభవ, వీటితో విప్రయోగము తప్పనిసరి అవుతుంది. నాత్ర కశ్చిద్ యథాభావం ప్రాణీ సమభివర్తతే తేన తస్మిన్ రసావర్ధ్యం ప్రేతస్యాస్తి అనుశోచతః, ఇంతకంటే నువ్వు ఎంత గొప్పగా ఆలోచించినా వీటిని దేన్ని కూడా నువ్వు పట్టుకుని శాశ్వతంగా ఉండలేవు కాబట్టి, ఇవేవి శాశ్వతములు కావు కాబట్టి, నీ ప్రయత్నంతో సాధించేవి కావు కాబట్టి వీటి గురించి జాగ్రత్తగా ఆలోచించాలి, వీటి గురించి విచారం మానాలి భరత. యథాహి సార్ధం గచ్చంతం బ్రూయాత్ కశ్చిత్ పథి స్థిత అహమప్యాగమిష్యామి పృష్ఠతో భవతామితి. మనకంటే ముందు ఒకడు దారిలో ప్రయాణం చేస్తుంటాడు, ఆయన ఒక్కడే వెళ్తున్నాడని నేను కూడా వస్తానరా అని వెనకాలవాడంటే నువ్వు వెనకాలనే ముందు వెళ్ళిపోతానని వెళ్ళిపోతూ ఉంటే ఎలా ఉంటుందో జీవితంలో. ఇది అంతే, మన నాన్నగారు మనకంటే కాస్త ముందు వెళ్ళిపోతారు, నేను నీకంటే కాస్త ముందు వెళ్ళిపోతా, నువ్వు నా తర్వాత వెళ్ళిపోతావు, అంత వెళ్ళిపోయవలసిన వాళ్ళదే కదా. అంటే వెళ్ళేవాడిని అనుసరించి వెళ్ళవలసిన వాళ్ళే తప్ప ఎవరు ఉండేవాళ్ళు ఎవరు లేరు కదా. ఏవం పూర్వై గతో మార్గ, మన ముత్తాతగారు ఉన్నారా ఇప్పుడు, తాతగారు ఉన్నారా, తండ్రి గారు లేరు అంతే. కాబట్టి గతో మార్గ పితృపైత ఆమహో ధ్రువ తమాపన్న కథం సోచేతు యస్య నాస్తి వ్యతిక్రమ, దేనికైతే వ్యతిక్రమము లేదో దాన్ని మనం పాటించవలసే ఉంటుంది. చాలా చెప్పాలి కానీ మనం తొందరగానే వెళ్ళిపోవాలి అంతా కూడా. వయస పరమా పతమానస్య శ్రోతసో వా అనివర్తిన ఆత్మా సుఖే నియోక్తవ్య సుఖభాజ ప్రజాస్ఫృతాః. వయస పతమా పతయాన పతమానస్య, వయస్సు పడిపోతూ ఉంటుంది. శ్రోతసో వా అనివర్తిన, ఇప్పుడు వెళ్ళే ప్రవాహం మళ్ళీ వెనక్కి రాదు, ఆ ప్రవాహం వేరు మళ్ళీ వచ్చే ప్రవాహం వేరు, అలా ప్రవాహంగా జీవితం గడిచిపోతుంది. ఆత్మా సుఖే నియోక్తవ్య, ప్రతివాడు అనుకుంటాడు నేను సుఖంగా ఉండాలి సుఖంగా ఉండాలి అనుకుంటాడు, కానీ సుఖభాజ ప్రజాస్ఫృత, సుఖాన్ని కోరుకునేటట్టుగానే ఉంటారు కాబట్టి అసలు సుఖమేదో వీళ్ళు గుర్తించకుండా అయిపోతున్నారయ్యా. ధర్మాత్మ సశుభై కృత్స్నై క్రతుభిశ్చ ఆప్తదక్షిణై ధూతపాపోగత స్వర్గ పితాన పృథివీపతి. ఇలాగా జీవితాన్ని శుభమయం చేసుకోవాలి, మంచి పనులన్నీ చేసేయాలి, ఎక్కడ కూడా ఏ తప్పు చేయకూడదు. అలా ఏ తప్పు చేయకుండా ఉన్న గడిపి వెళ్ళిపోయిన వాడు మన నాన్నగారు ఇక్కడికి తీసుకొచ్చాడు.
అంటే వేదాంతంలోకి తీసుకుని వెళ్ళి తద్వారా వేదాంతంలో నుంచి మన నాన్నగారు ఎలాంటి వారో తెలుసునా, భరత ధర్మాత్మ, చాలా గొప్ప ధర్మాత్మ ఆయన, అంతేనా, సశుభై చాలా గొప్ప శుభములైనటువంటి ఆ పనులతో క్రతువులు చేశాడు, ఆప్త దక్షిణలు ఇచ్చాడు. ధూత పాప, ఎలాంటి పాపము నాన్నగారికి మనం చెప్పవలసిన అవసరము లేదు, మా నాన్నగారు తప్పు చేశారు అన్నాడు కదా, ఆ మాటకి ఇంత ఉపన్యాసం చేశాడు. ఏషోపమా మహాబాహో అన్నాడు భరతుడు. ఇదంతా మా నాన్నగారు చేసిన తప్పు అన్నావు కాబట్టి నాన్నగారిని అనడానికి వీల్లేదు. ధూత పాప, ఎలాంటి పాపము లేనివాడు మన నాన్నగారు. గత స్వర్గం పితానహ పృథివీపతి, మన నాన్నగారు స్వర్గాన్ని పొందారయ్యా, పరమపదాన్ని పొందారు. భృత్యానాం భరణాత్ సమ్యకు, సేవకులందరినీ చాలా ప్రేమగా చూచారు. ప్రజానాం పరిపాలనాతు, ప్రజలందరినీ జాగ్రత్తగా పరిపాలించారు. అర్ధదానాచ్చ ధర్మేణ పితానస్తి దివంగత, ప్రయోజనాన్ని సక్రమంగా డబ్బులను దానం చేసి ధర్మంగా దానం చేసి, అంటే అర్థం నీకు దానం చేశాడు మీ మన అన్నగారు రాజ్యాన్ని, నాకు నాన్నగారు దానం చేశారు ఈ అడవిని, కాబట్టి ఇద్దరికీ చక్కగా దానం చేసిన వాడై మన నాన్నగారు వైకుంఠానికి వెళ్ళారు. పితా పితానః పృథివీపతి, ఆయన పరమపదాన్ని చేరుకున్నాడు. ఇష్ట్వా బహువిధై యజ్ఞై, ఎన్నో యజ్ఞములు చేసి, భోగాంశ అవాప్య పుష్కలాన్, ఎన్నో భోగములను బాగా అనుభవించిన వాడై, ఉత్తమంచ ఆయురాసాధ్య, ఉత్తమమైనటువంటి ఆయుర్దాయాన్ని పొంది వెళ్ళాడు. మనకంటే గొప్పవాడు మన నాన్నగారు అని చెప్తున్నాడు. అన్ని యజ్ఞాలు ఎవరు తీసుకుంటారే, అన్ని యజ్ఞములు చేశాడు, అంతమంది విద్వాంసుల్ని గౌరవించాడు, అన్ని యాగములు చేశాడు, ఆయుర్దాయాన్ని ఉత్తమం 60,000 సంవత్సరములు బతికాడు మన నాన్నగారు. అలాంటి వ్యక్తిని నీవు మరో తప్పు చేసినట్టుగా అనడానికి వీల్లేదని చెప్తున్నాడు. స్వర్గత పృథివీపతి, హాయిగా ఇన్ని యజ్ఞములు చేస్తే ఏ లోకానికి వెళ్లాలో, పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ లోకానికి, ఆ లోకానికి నాన్నగారు వెళ్ళారు. ఆయురుత్తమమాసాధ్య, ఉత్తమమైన ఆయుష్ పొంది, భోగానపిచ రాఘవ, అలా అన్ని భోగాలు పొందినవాడై మన నాన్నగారు. నససోచ్య పితాతాత స్వర్గత సత్కృత సత, ఇన్ని మార్లు స్వర్గానికి వెళ్ళారు, స్వర్గానికి వెళ్ళారు, గొప్పవాడయ్యాడు గొప్పవాడయ్యాడు చెప్పడం దేనికంటే, అలాంటి వ్యక్తి మీద ఎలాంటి నిందా పనికిరాదు. మనం చేయకూడదు, గతించిన వారి విషయంలో తప్పుగా మాట్లాడవలసినటువంటి తీరే తప్పు. మామూలు వాళ్ళ విషయంలోనే తప్పైతే ఇంత గొప్ప వ్యక్తి విషయంలో మనం తగునా ఇలా మాట్లాడచ్చునా? నాన్నగారు ఏం చేసినా ధర్మమే చేశారు అనుకోవాలి తప్ప అధర్మం చేశారు అడవచ్చునా భరత అని ఆ ఒక్క శ్లోకానికి ఇంత చెప్పి, నజీర్ణం మానుషం దేహం పరిత్యజ్య పితాహిన దైవీ వృద్ధి అనుప్రాప్త బ్రహ్మలోక విహారిణి. మన నాన్నగారు జీర్ణమైపోయినటువంటి మానుష దేహాన్ని విడిచిపెట్టిన వాడై దైవీ సమృద్ధిని పొంది ఉత్తమమైనటువంటి దైవీ సంపత్తు కలిగిన వాడై అనుప్రాప్త బ్రహ్మలోక విహారిణి, పరబ్రహ్మలోకంలో తిరిగే గొప్ప ఒక శరీరాన్ని పొందాడు. అర్చిరాది క్రమంలో ఛాందోగ్యం, అర్చిరాది శాస్త్రములు చెబుతాయి, ఇక్కడ నుండి పరమపదించిన వ్యక్తికి అక్కడ కామచారహ కామాత్మ, ఇష్టమొచ్చిన రూపాన్ని ధరించి తిరిగే శక్తి ఏర్పడుతుంది. వైకుంఠం యొక్క ప్రస్తావన చేస్తూ వైకుంఠలోకం యొక్క వర్ణన పురాణం చేస్తుంది, ఇక్కడ నుండి శ్రీ మహావిష్ణువు యొక్క ఉపాసన చేసి పొంది వెళ్ళినవారు విరదానదిలో దాటిన తరువాత అమానవ కరస్పరిశని పొందినవారై శ్రీ మహావిష్ణువుల శంఖచక్రములతో చతుర్భుజములతో గదాపద్మములతో అక్కడ శ్రీ మహావిష్ణువులా ప్రకాశిస్తారు. శ్రీ మహావిష్ణువులు కారు, మహావిష్ణువు వలె ప్రకాశిస్తారు. ఇక్కడ ఉండేటువంటి తేడా, ప్రకాశించి వీరంతా ఇదే రూపంతో వారు ఆ భగవంతుడికి సేవ చేసే స్థితిలో ఉంటారు. బ్రహ్మలోక విహారిణి అనే పదం దాని సూచన చేస్తుంది. ఆ లోకంలో భగవంతుడికి సేవ చేయడానికి వీలైనటువంటి అన్ని కైంకర్యములలో అన్ని సేవలలో వీళ్ళు తిరుగుతూ ఉంటారే, అలాంటి గొప్ప దేహాన్ని పొందినవాడు చాలామంది చెప్తారు. స్వర్గత దశరథ అంటే స్వర్గానికి వెళ్ళాడు, రాముణ్ణి అడవికి పంపించిన పాపానికి దశరథునికి మోక్షం రాలేదండి, స్వర్గమే వెళ్ళారని చెప్పేవాడు ఉన్నారు, కానీ వ్యాఖ్యాతలు చెప్పరు.
పరబ్రహ్మ విహారిణి, రాముని నోటి వెంట వచ్చిన మాట, బ్రహ్మలోక విహారిణి దైవీ వృద్ధిం అనుప్రాప్త. పరబ్రహ్మ యొక్క లోకంలో గొప్ప స్థానాన్ని పొందాడు. తంతు నైవం విధ కశ్చితు ప్రాజ్ఞ శోచితు అర్హతి. అలాంటి తండ్రి గారి గురించి ఎలాంటి తప్పు అనడానికి వీల్లేదు. అయ్యో మా నాన్నగారు ఇంత ఇంత పిచ్చి పని చేసి వెళ్ళిపోయారే అని బాధపడడానికి కూడా వీల్లేదు. భరత, తద్విధో యద్విధశ్చాపి శ్రుతవాన్ బుద్ధిమత్తరః. నీ వంటి ఉత్తముడు ఇలా మాట్లాడడానికి వీల్లేదు భరత. మా నాన్నగారు చేసిన పని చాలా ధర్మబద్ధమైనటువంటి పని. ఏతే బహువిధా శోకాః విలాప రుదితే తదా వర్జనీ తథా వర్జనీయా హి ధీరేణ సర్వావస్థాసు ధీమత. ఇలా ఇలా బాధ కలగడము, కోపం కలగడము సహజంగా ఉంటాయి. కానీ బుద్ధిమంతుడైన వాడు ఎక్కడ ఏం మాట్లాడచ్చో జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. అంటే భరతుని చెప్పిన మాటకి వీళ్ళంతా చప్పట్లు కొట్టారు, చుట్టూ ఉన్న వాడంతా కూడా. అంటే వీళ్ళందరికీ చెప్తున్నాడు రాముడు తప్పు అలా అనడానికి వీళ్ళు. భరతుడు మాట్లాడిన దాంట్లో దశరథుడు తప్పు చేశాడని మాట్లాడితే మీరంతా సాధు సాధు అన్నారంటే మీరంతా తప్పు చేసినట్టు కాలా అని అనకుండా అందరికీ అర్థమయ్యేటట్టుగా తద్విధో మద్విధో వాపి బుద్ధిమత్తరః. బుద్ధి కలిగిన వాడెవడూ కూడా ఇలా మాట్లాడడానికి వీల్లేదు. అందరికీ చిన్నపాటి హెచ్చరిక చేసినట్టుగా రాముడు మాట్లాడాడు. దశరథుడి గురించి ఎవరు చిన్నగా భావించిన, ఎవరు తప్పు చేశారని భావించిన, ఎవరు తప్పు చేశారని అన్నా కూడా చాలా తప్పది, మహాపాపమని హెచ్చరించాడు. తండ్రి అంటే ఎంత ప్రేమో తెలుసుకుంది రాముడికి కదా. ఇంత ఇంత అయిన తర్వాత కూడా పోన్లే నాన్నగారు అనకరే ఏం చేస్తాం ఆయన ఆయన ఆవిడ మాట విన్నాడు చేశాడు అన్నలా. ఏమాత్రం తప్పు చేయలేదు రాము అన్నయ్య నాన్నగారు అని చెప్పాడు. చెప్పి ఎందుకయ్యా ఇవన్నీ కూడా, స్వస్వస్థోభవ మా శోచీ యాత్వా చావసతాం పురీం తథా పిత్రానియుక్తోసి స వశినా వదతాం వర. కాబట్టి నువ్వు తేరుకో, ఊరడిల్లు లే, చక్కగా బాధను విడు, విచారపడకు, మళ్ళీ వెళ్ళు, చక్కగా నాన్నగారు ఇచ్చినటువంటి రాజ్యాన్ని చక్కగా పరిపాలించు. తథా పిత్రానియుక్తోసి, అలాంటి గొప్ప నాన్నగారు నిన్ను నియమించారు రాజ్యంలో, నియమిస్తే తప్పడానికి నీవే పడవి, నువ్వు అడిగితే నీ నీ శోకానికి జాలిపడి రావడానికి నేనే పడి. ఇది రాముని యొక్క ప్రశ్న. పిత్రానియుక్తోసి, నీవు తండ్రిగారి చేత నువ్వు నియమించబడ్డావు. ఎత్రాహమపి తేనైవ, నిన్ను మాత్రమే నియమించి ఊరుకోలా, నన్ను కూడా నియమించే. కాబట్టి నువ్వు నీది పాటించకపోయినా నాది నేను పాటిస్తాను. మా ఎత్ర అహమపి తేనైవ, నేను కూడా నియుక్త పుణ్యకర్మణ, పుణ్యకర్మ చేసిన ఆ దశరథ మహారాజు వల్ల నేను కూడా నియుక్తున్నయ్యా. తత్ర ఏవ అహంకరిష్యామి పితురార్యస్య శాసనం. కాబట్టి నేను ఆయన చెప్పినటువంటి ధర్మాన్ని ఇక్కడే ఉండి పాటిస్తా, అంటే అడవిలోనే ఉంటా, ఇక్కడే చిత్రకూటంలో ఉంటాను కాదు, అడవిలోనే ఉండి పాటిస్తా. నా మయా శాసనం తస్య త్యక్తుం న్యాయమరిందమ తత్వయాపి సదామాన్యం సవై బంధు సనఃపిత. నా మయా శాసనం, ఆయన యొక్క శాసనాన్ని దాటే విడిచిపెట్టేటువంటి అదో ఇది కానీ ఆలోచన కానీ న్యాయమైనటువంటి ఆలోచన కాదు, అది నేను చెయ్యను. నీవు కూడా నాన్నగారు చెప్పినటువంటి దానికి భిన్నంగా ప్రవర్తించే ఆలోచనే మానుకో. ఆయన మనకి బంధువు, బంధువు అంటే హితాన్ని కోరేవాడు, పిత తండ్రి, మనకి ప్రియాన్ని హితాన్ని కలిగించినటువంటి ఆయన కాకుండా, ఆయన మాట కాకుండా చేయవలసినటువంటి ఇది మనిద్దరి ఆలోచన తప్పవుతుంది భరత. కాబట్టి తద్వచః పితురే వాహం సమ్మతం ధర్మచారిణః కర్మణా పాలయిష్యామి వనవాసేన రాఘవ. కాబట్టి నా యొక్క నిర్ణయం చెప్తున్నాను విను, నాన్నగారు చెప్పినట్లుగా అడవిలోనే వనవాసంలోనే గడుపుతా, ధార్మికేన ఆనృశంసేన నరేణ గురువర్తిన భవితవ్యం నరవ్యాఘ్ర పరలోకం జిగీషత. ధార్మికుడుగా ఉండాలనుకుంటున్నావా, జాలి కలిగిన వాడిలా ఉండాలనుకుంటున్నావా, తండ్రి మాట వినే కుమారుడుగా ఉండాలనుకుంటున్నావా, పరలోకాన్ని పొందాలి అనుకుంటున్నావా భరత? అయితే నేను ఎలా చెప్తానో నువ్వు అలా విను అంతే. నేనేం చేస్తానో అది చేస్తా, నువ్వేం చెయ్యాలో నాన్నగారు చెప్పినట్టు చెయ్యి అంతే. అంటే కరాఖండిగా
మాట్లాడారంటారే అలా మాట్లాడాడు రాము అని. ఆత్మానమను తిష్టత్వం స్వభావేన నరర్షభ నిశామ్యతు శుభం వృత్తం పితుర్దశరథస్యన. జాగ్రత్తగాలే, నీ ధర్మాన్ని పాటించు. స్వభావేన నరర్షభ నిశామ్యతు శుభం వృత్తం. తండ్రి గారి యొక్క వృత్తమును పితు దశరథస్య, తండ్రి గారి యొక్క వృత్తమునంతా శుభముగా అభిప్రాయపడు. ఎక్కడ తప్పు చేశారు, మా అమ్మ యొక్క మాట విన్నారు, మా అమ్మ మంచిది కాదు, అలాంటి మంచిదా అని కాని మాట వినవచ్చునా మా నాన్నగారు, ఆయన చేతగానితనం వల్లే ఇంత అయింది అన్నావే, ఇదంతా కూడా విడిచిపెట్టే. నాన్నగారి యొక్క వృత్తమును ధర్మబద్ధమైనదిగా మళ్ళీ ఒకసారి అనుకుని ప్రాయశ్చిత్తం చేసుకుని అంటాం కదా, ఓ తప్పు మాట్లాడాక అయ్యో మన్నించండి నేను అలా అనకూడదు అని మళ్ళీ ఇంకో మాట అనాలి. అంటే నాన్నగారు మంచే చేశారు అనిపించాలి భర్తను చేత. అలా అనుకుని జాగ్రత్తగా ఉండు. ఇత్యేవ ముక్త్వా వచనం మహాత్మ. ఇలాగ మహాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి ఆత్మవాన్ అని ప్రారంభించాడు ఉపన్యాసాన్ని, మహాత్మ అని ముగించాడు వాల్మీకి. అంటే ఇదంతా ఆత్మ ప్రబోధానికి సంబంధించిన అంశం. అంటే రాముడి యొక్క మాటలు భరతుని చెవులకు కాదు తగిలింది, ఆత్మకు తగిలింది, లోపల ఉండే మనస్సుకు తగిలేటట్టుగా మాట్లాడు. అది ఆత్మ మహాత్మ పితుర్నిదేశ ప్రతిపాలనార్థం. తండ్రి గారి యొక్క ఆజ్ఞను నీవు పాటించాలి, నేను పాటించాలి, ఇందులో వేరే అభిప్రాయమే లేదు. యవీయ సంభ్రాతరమర్ధవచ్చ ప్రభుర్ముహూర్తాత్ విరరామ రామ. యవీయసం తనకంటే చిన్నవాడైన తమ్ముణ్ణి గూర్చి అర్ధవచ్చ చాలా ప్రయోజనవంతమైన రీతిలో రామచంద్ర మహాప్రభువు ముహూర్తాత్ 48 నిమిషముల సేపు విరరామ రామ. మనకి సరిగ్గా 48 నిమిషాలు పెట్టి 48 నిమిషములలో రాముడు ఈ ఉపన్యాసాన్ని ముగించి భరతునితో ఆపాడు. ఇది విన్నారు. ఇది విన్న తర్వాత ఉండేటువంటి సర్గని వాల్మీకి చెప్తున్నాడు. అథ షడుత్తర శతతమ సర్గ. అంటే రాముడి అభిప్రాయంలో ధర్మం వైపు వచ్చిన రాముని వెనక్కి తీసుకురావడానికి సరైన ధర్మం కనిపించల, ప్రాధేయపడదామనుకున్నా అది నెరవేరడ, తండ్రి వారి మీద నెపంతో ఇది నాదే రాజ్యం కాబట్టి నేనే ఇస్తున్నాను అని ఏదన్నా ఇంకొక లాజికల్ గా చెప్పినా రాముడు అంగీకరించాడు. అన్నిటికీ సమాధానం చెప్పి ఆత్మబోధ చేశాడు. అని తర్వాత 106వ సర్గ ప్రారంభం. ఏ వభుక్త్వాతు విరతే రామే వచనమర్థవతు తతో మందాకినీ తీరే రామం ప్రకృతి వత్సలం ఉవాచ భరతశ్చిత్రం ధార్మికో ధార్మికం వచః. భరతుడు రాముడితో సమానమైన ఆత్మవంతుడు, సందేహం ఏముంది. కాబట్టి రాముడు ఇంతగా చెప్పిన తర్వాత ఏ వముక్త్వాత్తు భర విరతే ఇలా అని రాముడు ఎప్పుడైతే తన ఉపన్యాసాన్ని ఆపాడో వచనం అర్థవతు చాలా ప్రయోజనవంతములైన మాటలు ఇవన్నీ కూడా. తతో మందాకిని తీరే ఆ మందాకిని తీరంలో రామం ప్రకృతి వత్సలం ప్రకృతి మీద ఉండేటువంటి వాత్సల్యం కలిగిన అందరి మీద వాత్సల్యం కలిగిన రామచంద్రమూర్తితో ఇలా అంటున్నాడు. ఉవాచ భరత చిత్రం చాలా చిత్రంగా మాట్లాడుతున్నాడు భరతుడు మణిని. ధార్మిక ధార్మికం వచ ధర్మబద్ధమైనటువంటి వాడు ధర్మబద్ధమైన మాటలే మాట్లాడుతున్నాడు భరతుడు కూడా. ఏమని నత్వాం ప్రవ్యధ ఉవాచ కో హి స్యాత్ ఈదృశో లోకే యాదృశస్త్వమరిందమా. ఎలాగైతే నువ్వు మాట్లాడావో అన్నయ్య ఇలా ఎవరింక మాట్లాడగలరు లోకంలో, ఎవ్వరూ మాట్లాడలేదు. ఇంత బతివిలాడినా నాకు రాజ్యం అక్కరలేదు అనగలిగేటువంటి గొప్ప యోగ్యత ఎవరికి ఉంటుందన్నయ్య? నీకు తప్ప ఇంకెవరికి ఉండదు. నత్వాం ప్రవ్యధయే దుఃఖం, నీకు దుఃఖం నిన్ను దుఃఖింపచేయదు, ఆనందం నిన్ను ఆనందింపచేయదు. అంటే దుఃఖము ఆనందము నీకంటవు, నువ్వు నిరానందమైనటువంటి ఒక నిర్లిప్తమైన ఒక నిష్కళంకమైనటువంటి మూర్తివి కదా, నీకేది అంటుంది. ఎలాగైతే పద్మపత్ర వివాంభస అని భగవంతుడు గీతలో చెప్తాడో ఆ పద్మపత్రం మీద ఉన్న తామరాకు మీద నీటి బిందువు వలె ఆ బిందువు ఆ ఆకుకు అంటకుండా ఉన్నట్లుగా నీకు దుఃఖము అంటదు సుఖము అంటదు అని. సమ్మతశ్చాపి వృద్ధాన, అందుకే నీవు మాట్లాడుతుంటే ఈ వృద్ధులు కూడా ఏం మాట్లాడలేకపోతున్నా. వశిష్ఠుడు కూడా అలా కాదు, మా శిష్యుడు కదా రాముడు అంటే అలా కాదు రామ, నీకు తెలీదు, నీకు పాఠం మర్చిపోయా, కొత్త పాఠం చెబుతా అనే అవకాశం వశిష్ఠుడు కూడా లేదు. నీకు కొద్దిగానే పాఠం చెప్పాను, 4 శ్లోకాలు చెప్పాను, నీకు ఇంకో శ్లోకం ఉంది అని చెప్పచ్చు కదా వశిష్ఠుడు. అంటే వశిష్ఠుడు కూడా మాట్లాడలేని స్థితిలో అయిపోయారంటే సమ్మత సర్వ వృద్ధాన,
వృద్ధులందరూ కూడా సమ్మతశ్చాసి వృద్ధానాం తాంశ్య పృచ్ఛసి సంశయాన్, తాంశ్య పృచ్ఛసి సంశయాన్, అందరికీ నీవు సంశయాలు తీర్చగలిగే స్థితిలో ఉండి తెలియనట్లుగా అందరిని ఇంతేనా కరెక్టే చెప్పానా అన్నట్టు చూస్తావు. రాముడు ఎంత ఉపన్యాసమో చెప్పి వశిష్ఠునికే చూశాడనమాట, నిజంగా బాగానే మాట్లాడానా అని. వశిష్ఠుడు ఏం మాట్లాడతాడు, అలా ఉంచుకో అంటే అర్థం భరతుడు గమనించి అంటున్నాడు, నువ్వు సందేహాలు అడుగుతున్నట్టుగా అడుగుతావు తప్ప నీలాంటి వాడు లోకంలో ఎవరుంటారు, నీలా తెలిసిన వాడు ఎవరుంటారు రామా. యథా మృతః తథా జీవన్, యథా సతి తథా సతి, యశేష బుద్ధి లాభ స్యాత్ పరితప్యేతకేన సహ. యథా మృతః యథా తథా జీవన్, జీవము చనిపోవడము బ్రతకడము ఇదంతా కూడా గొప్ప వేదాంత విద్య. ఈ వేదాంత విద్య బుద్ధిలాభం వల్ల కలుగుతుంది. అలాంటి బుద్ధిలాభాన్ని తెలిసినటువంటి వాడు కేన పరితప్యేత, నీకు ఇదంతా తెలిసినటువంటి నీకు ఏ విషయం నిన్ను బాధిస్తుంది, ఇంకా ఏ విషయము నిన్ను బాధించే అవకాశం లేదు. పరావరజ్ఞో యశ్చ యశ్చ స్యాత్ తథాత్వం మనుజాధిప పరావరజ్ఞ, పరము అపరము బాగా తెలిసినవాడు. అంటే ఈ లోకంలో ఉండవలసినటువంటి ధార్మిక స్థితి, పైలోకానికి చేరవలసినటువంటి ఆధ్యాత్మిక స్థితి కూడా నీవు బాగా తెలిసినవాడివి. స ఏవ వ్యసనం ప్రాప్య న విషీదితుమర్హతి, ఇవన్నీ తెలిసినవాడు నీవే కాదు నాకు తెలుసు. నేను కూడా వీటికి ఈ ప్రీతికి దుఃఖానికి వీటికి లోబడేవాణ్ణి కాను. నువ్వు చెప్పిన వాటికి నీవెంత ఆత్మవంతుడుగా ఉన్నావో అన్నయ్య, నేను అదే ఆత్మస్థితిలో ఉన్నాను. అమరోపమసత్వస్థం మహాసత్వస్థం మహాత్మా సత్య సంగరః సర్వజ్ఞ సర్వదర్శీ చ బుద్ధిమాం శాసి రాఘవ. ఇక్కడ అమరోపమసత్వ సత్వస్థం, కొంతమంది వ్యాఖ్యాతులు అమరోపమసత్వ ఒకే పదం చేశారు, త్వం అంటే దేవతలతో సమానమైనటువంటి గొప్ప బలము గొప్ప తేజస్సు జ్ఞానము కలిగిన వాడివి అని ఒక అర్థం చెప్పారు. కానీ గోవిందరాజులు అమరోపమా సత్వస్త్వం, ఓ అమరోపమా దేవతలతో సమానమైనవాడా అని సంబోధింపజేసి సత్వ విడదీసి త్వం మహాత్మా సత్యసంగర సర్వజ్ఞ సర్వదర్శీ చ బుద్ధిమాం శాపి చాసి రాఘవ. ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధించిన విశేషముల వలె ఉంటాయి. అంటే కేవలం మానుష మాత్రుడికి ఉండే విశేషములు కాకుండా దేవతామాత్రుడికి ఉండే విశేషాలు. నీవు సత్వ, అందరి యొక్క హృదయములలో ఉండేటువంటి అభిప్రాయాన్ని తెలిసిన వాడివి, సర్వదర్శీచ అన్నీ చూడగలిగిన వాడివి, సర్వజ్ఞ అందరిలో ఉండే అంశములన్నీ తెలిసిన వాడివి, సత్యసంగర సత్యమునే పాటించవలసిన వాడివి, బుద్ధిమాంశాసి బుద్ధిమంతుడవు. అందరిలో అంటే నా మనసులో ఏముందో నీకు తెలుసు, వశిష్ఠుల వారి హృదయంలో ఏముందో తెలుసు, మా అమ్మగారి హృదయంలో ఏముందో అన్నీ నీకు తెలుసు. అన్నీ తెలిసినా నీవు మాట్లాడుతున్నావు, అన్నీ తెలిసిన మేమంతా మనస్ఫూర్తిగా నేను వెనక్కి తీసుకువెళ్లాలనే అభిప్రాయం తప్ప వేరే అభిప్రాయము లేదని తెలిసినా కూడా నీవు సత్యసంగర సత్యము మీదే ఒక దృఢమైన దీక్ష కలిగిన వాడివి కావడం చేత నువ్వు ఇలా మాట్లాడుతున్నావే. ఇలా ఇంకెవరు ఉండగలుగుతారు లోకంలో, ఎవరు ఉండలేరు. కాబట్టి నత్వా మేవం గుణైర్యుక్తం ప్రభవాభవ కోవిదం అవిషహ్యతమం దుఃఖం అసాధయితుమర్హతి. ఇలాంటి గుణములతో నిండి ఉన్నాం. ప్రభవం అభవం పుట్టుకలు సావులు ఇదంతా ఉపన్యాసం కదా రాముడిది, ఇవన్నీ బాగా తెలిసిన కోవిదః. కోవిదః అంటే అంతఃసార జ్ఞ, అంటే వాటి యొక్క పుట్టుకలు సావులు వీటి యొక్క మర్మము తెలిసినవాడు అంటాం కోవిదః. ఆవిషహ్యతమం దుఃఖం, చాలా భయంచరాని దుఃఖమైనటువంటి దీన్ని కూడా నీవు ఇంత తేలికగా ఆసాదయితు వరగ ఎంత తేలికగా తీసుకున్నావు. ప్రోషితే మయి యత్ పాపం మాత్ర మత్కారణాత్ కృతం క్షుద్రయా తదనిష్టం మే ప్రసీదతు భవాన్ మమ. కానీ ఇప్పుడు నా మీద మా అమ్మ మీద నాన్నగారి మీద ఒక లోక నింద పడుతుంది, ఆ లోక నిందనైనా నువ్వు తీర్చాలి కదా. మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చాడు భరతుడు, ఏమిటా లోక నింద, ధర్మం లేదు, నా ప్రార్థన లొంగవు, ఈ లోకము ఆ పైలోకము ఇవన్నీ నీకు తెలిసిన వాడివే, ఇవన్నీ పక్కన పెట్టే, మా అమ్మగారు నా కోసం రాజ్యమని నేను అనుభవించాలని
అడిగింది, అడగడం అడుగుతాం, ఇవ్వడం ఆయన ఇచ్చేసాడు. ఇప్పుడు నేను రాజ్యం చేసినా నన్ను తిట్టుకుంటూనే ఉంటాను, మా అమ్మని తిడుతూనే ఉంటాను, తండ్రి గారిని తిడుతూనే ఉంటాను, అంటే నింద పడతారు. తండ్రి నువ్వు అన్నావు కదా తండ్రి మీద ఏ నింద పడకూడదు, తండ్రిని ఎవరు ఏమనకూడదు అన్నావు కదా, ఆ పాయింట్ పట్టుకున్నాడు భరతుడు. కాబట్టి తండ్రి గారికి నింద పడకుండా ఉండాలంటే కూడా అన్నయ్య మయి ప్రోషితే మయి, నేనెక్కడో మా తాతగారి ఇంట్లో ఉంటే, మాతామహుని యొక్క ఇంట్లో ఉంటే, యత్ పాపం మాత్రా మత్ కారణాత్ కృతం, నేనే ఎందుకు బతిమిలాడతానంటే నా కోసం, మా అమ్మ నా రాజ్యం కోసం బతిమిలాడు ఈ పాపం చేశాను. కాబట్టి ఈ పాపానికి కేంద్రం నేను, కేంద్ర బిందువు నేను, మత్ కారణాత్ కృతం. కాబట్టి క్షుద్రయ్య, అది నీచమైనటువంటి పని, తదనిష్టమే, నాకు అది ఇష్టం లేదు. ప్రసీదతు భవాన్ మమ, నువ్వు అనుగ్రహించాలి తప్పదు. ఎందువల్ల? ధర్మబంధేన బద్ధోస్మి, నాకు ధర్మబంధం ఏర్పడింది. ఈ పక్కన ఉండే తాడు ధర్మమే, ఈ పక్కన ఉండే తాడు ధర్మమే, ఈ రెండు కలిపి ముడి వేస్తే ముడి కింద నలిగేవాడిని నేను. రెండు ధర్మాలే, పాటించవలసిన ధర్మము నాకున్నది, పాటించకుండా ఉండవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఇలా ధర్మబంధేన బద్ధోస్మి, ధర్మబంధము చేత బద్ధుడనయ్యాను. తేన ఇమాం న ఇహ మాతరం హన్మి తీవ్రేణ దండేన దండార్హాం పాపకారిణం. ఇంత దుస్థితికి నన్ను తీసుకొచ్చిన మా అమ్మగారిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. దండార్హాం, చంపినా తప్పేం కాదు, ఇందువల్ల చంపతగినంత పాపం చేసింది. దండార్హ, ఎంత పాపం చేసింది, పాపకారిణి, పాపాన్ని చేసింది. హన్మి తీవ్రేణ దండే, తప్పనిసరిగా మా తల్లిని చంపవలసి అంటే దండించవలసినటువంటి స్థితిలో నేను ఉండిపోయానయ్యా. నాడు కథం దశరథాజ్జాత శుద్ధాభిజన కర్మణ జానన్ ధర్మమధర్మిష్టం కుర్యాం కర్మ జుగుప్సిత. దశరథుడి కుమారుడనై పుట్టి, నీ తోడివాడినై, ఇంత గొప్ప వంశంలో పుట్టి ధర్మాన్ని తెలిసిన వాడిని ఆ తప్పు జుగుప్సితమైన ఆ కర్మని చెయ్యలేకపోయా, కాబట్టి అంత తప్పు చేసి. గురుహు క్రియావాన్ వృద్ధశ్చ రాజా ప్రేత పితేతి చ తాతన్న పరిగరిహేయం దైవతం చేతి సంసది. రాముడు చెప్పినటువంటి దాన్ని అంగీకరిస్తూ అంటున్నాడు గురుహు, మన నాన్నగారు క్రియావాన్, చేయవలసిన పనే చేశారు, ధర్మాన్నే ఆచరించారు. వృద్ధశ్చ, వృద్ధులయ్యారు. రాజా, ఆయన రాజు కాబట్టి ప్రేత, పాపం గతించిపోయాడు. పిత ఇది మన తండ్రి గారు కదా, తాతన్న పరిగర్హేయం, మన నాన్నగారు నేనేమీ అనను. దైవతం చేతి సంసది, నాకు దేవుడి వలె నేను అంగీకరిస్తున్నాను, నాన్నగారి ఎందు ఏ నిందారోపణ నేను చెయ్యను, కాబట్టి తండ్రి గారి మీద నాకు ఎలాంటి అభిప్రాయము లేదయ్యా. కోహి ధర్మార్థయోర్హీనం ఈదృశం కర్మ కిల్విషం స్త్రియా ప్రియం చికీర్షు సన్ కుర్యాధర్మజ్ఞ ధర్మవితు. కోహి, ఆ తండ్రి గారు ధర్మార్థయోహో హీనం, ధర్మానికి అర్థానికి కూడా హీనమైనటువంటి ఈదృశం కర్మకిల్ విషం, ఇలాంటి పని చేశారు కదా, నాకు నన్ను పాప నిమిత్తం చేసి నాకు ఈ రాజ్యాన్ని అప్పజెప్పారే. కాబట్టి స్త్రియాహ ప్రియంచి కీర్షు, ఒక తల్లికి ఒక స్త్రీకి ఆ ఆనందాన్ని పరచాలనే ఉద్దేశంలో ఇంత చేసినట్టు అయింది కదా, కాబట్టి కురియా ధర్మజ్ఞ ధర్మవితు, నువ్వు ధర్మజ్ఞుడివి కదా, ఆయన ధర్మవిత్తే కావచ్చు కానీ జరిగిన పని ఇలా ఉంది కదా. అంతకాలేహి భూతాన్ని ముహ్యంతి ఇది పురాశ్రుతి. రాముడికి ఇంకో ధర్మాన్ని చెప్పాడు భరతుడు, నువ్వు చెప్పినట్టుగా నాన్నగారు చాలా గొప్ప ధర్మజ్ఞులే, సందేహం లేదు, ఎప్పుడు తప్పు చేయని వారే, కానీ లోకంలో ఒక నానుడి ఉంది కదా, వినాశకాలే విపరీత బుద్ధి అని, అంటే నశించిపోయేటప్పుడు చనిపోయే సమయంలో ఆయన చేసే పనులు ఒక్కోసారి వ్యతిరిక్తమైన దశలో ఉంటాయి. అవును కదా, నువ్వు అంగీకరిస్తావు కదా, ఇది ధర్మశాస్త్రమే కదా. అంతకాలే హి భూతాని ముహ్యంతీతి పురాశ్రుతి, వేదం కూడా చెప్పింది కదా, చనిపోయే స్థితిలో వాడు ఏదో ఏదో ఆచరించేస్తాడు, అది ధర్మం అనుకోవడానికి వీల్లేదని వేదం చెప్పినప్పుడు చనిపోయే ముందు మన నాన్నగారు చేసిన ఈ పని కూడా ధర్మమని ఎలా అనుకుంటావయ్యా. భరతుడు ఉండే గొప్పతను, మా నాన్నగారు చనిపోయే స్థితిలో పాపం ముహ్యంతి ఇది భూతాన్ని, ఆ పైన ఉండేటువంటి ఆ మృత్యువు ఒకసారి మోహపరుస్తుంది కదా, ఆ మోహంలో చేశాడు అనుకోవచ్చు కదా, కానీ ఆ సమయంలో చేసిన పని ఆ తప్పై ఉండొచ్చు కదా, అధర్మమై ఉండొచ్చు కదా, దాని ధర్మం ఎలా అంటాం మనం.
కాబట్టి నా ఉద్దేశంలో అది అధర్మమే కదా అంటాడు భరతుడు అని. సాధు అర్థం అభిసంధాయ క్రోధాన్ మోహాచ్చ శాసన రాజ్ఞీవం కుర్వతా లోకే ప్రత్యక్షం సా శృతి కృత. ఎప్పుడో ఎక్కడో ఉండే ఆ ధర్మాన్ని ఇప్పుడు నా కడుల ముందు నేను గనక చూస్తే మా అమ్మ కోసమని అంత గొప్ప నాన్నగారు చేసిన పని నాకు అలాగే అనిపిస్తుంది. సరిపోయే సమయంలో కాస్త వ్యామోహం కలిగి చేశాడు కాబట్టి అది ధర్మం కాదనిపిస్తోంది అన్నయ్య. కాబట్టి కోహి సాధు అర్థం అభిసంధాయ క్రోధాన్ మోహాచ్చ సాహసాతు తాపస్య యదతిక్రాంతం ప్రత్యాహరతు తద్భవాన్. ఇప్పుడు నీవు కొడుకు కదా, ఆయనకి పెద్ద కుమారుడు, తండ్రి గారి పట్ల ఎలాంటి అధర్మపు పాపపు లేశము అంటకండా చేయవలసిన వాడివి నీవు కాబట్టి అన్నయ్య. క్రోధాతు కోపం వల్ల చేశాడో ఏమో తెలీదు, లేదా నేను చెప్పినట్టుగా మృత్యువు యొక్క మోహం వల్ల చేశాడో లేదో తెలీదు, లేదా అసాహసాతు ఆ సమయంలో హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నాడో తెలీదు. అంతే కదా, కొన్ని నిర్ణయాలు వెంటనే తీసేసుకుంటారు, ఆలోచించరు, తీసుకున్నాక బాధపడుతూ ఉంటారే పాప ఆయన బాధపడచ్చుగా. హఠాన్ నిర్ణయం కావచ్చు, లేదా కోపం వల్ల కావచ్చు, లేదా మృత్యువు పెట్టిన మోహం వల్ల బుద్ధి మందగించి కావచ్చు. ఈ మూడు రకాలుగా మా నాన్నగారు తీసుకున్న యొక్క నిర్ణయం ఏదైతే ఉన్నదో, తాపస్య యద్ అతిక్రాంతం, మన నాన్నగారు ఎక్కడైతే ధర్మము అనే గీత దాటారో, యద్ అతిక్రాంతం, ధర్మాన్ని దాటారు మన నాన్నగారు. నాకైతే ఫిక్స్డ్ అభిప్రాయం, నువ్వు లేదంటున్నావు కానీ నాన్నగారు అధర్మం చేశారు, ఇది నా అభిప్రాయం. యద్ అతిక్రాంతం, నాన్నగారు ధర్మం అనే గీత దాటారా లేదా, కాబట్టి ప్రత్యాహరతు తద్భవాన్. ఇప్పుడు నాన్నగారి మీద చనిపోయే సమయంలో ఒక తప్పు చేశాడు అనేటువంటి నింద ఏదైతే ఉన్నదో, ఆ పాపం ఏదైతే ఉన్నదో, దానివల్ల కలిగేటువంటి కర్మ ఏదైతే ఉన్నదో, అది నాన్నగారి పట్ల లేకుండా నాన్నగారు శుద్ధ జీవులై తరించాలంటే మేము ఖచ్చితంగా ఆయన యొక్క పాపాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉన్నది. అంటే అర్థం, నువ్వు వెనక్కి రావాల్సిన అవసరం ఉన్నది. ఎంత చెప్పినా అంటే ఎవరైనా ఉంటారా, నాకొక్క ఛాన్స్ ఇవ్వండి సీఎం అవుతారు, నాకొక్క ఛాన్స్ ఇవ్వండి ఈసారి గెలిపించండి సీఎం అయిపోతారు, లేదా నన్ను సీఎంగా దింపకండి ఇక్కడే ఉంటా అనేవాడు మనం చూస్తున్నాం ఏ లోకంలో. రాజ్యం నీకు ఇచ్చేస్తాను రా బాబు అంటే నాకు వద్దు అంటాడు. అసలు నీదే కదా రాజ్యం అంటే నాకు అక్కర్లేదంటాడు. ఇలా అడగమని ఎవరైనా కొట్టుకుంటారు ఉంటారా ఎవరైనా? ఎంత గొప్ప స్థితితో ఊహిస్తే తెలుస్తుంది. మహా అయితే 100,000 రూపాయలు 200,00,000 ఆస్తి పంపకాలలోనే ఆ పక్క నుంచో ఈ పక్క నుంచో పొడి చేసుకుని తీసుకునేటువంటి స్థితిలో రాజ్యమంతా అప్పచెప్పి ఏడుస్తూ ఉంటే నా గుద్రా బాబు నా గుద్రా బాబు అనుకునేవాడు ఉంటారా? ఇలాంటి స్థితిలో ఆ అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. పితుర్హి సమతిక్రాంతం పుత్రోయః సాధుమన్యతే తదపత్యం మతం లోకే విపరీత మథోన్యథ. నాన్నగారు ధర్మాన్ని తప్పితే మా నాన్నగారు చేసే తప్ప ధర్మమైనా అది అధర్మమైనా ధర్మమే అనుకుని ఎవరన్నా అనుకోవచ్చా? మా నాన్నగారు లేకపోతూ ఈ పని చేశారండి, దాని ప్రాయశ్చిత్తం కోసం నేను ఈ పని చేస్తున్నాను అంటూ తండ్రి గారికి ఏమాత్రం పాపపు కర్మ అంటకుండా తీవలసిన బాధ్యత ఉంటుంది కదా కొడుకు మీద. కాబట్టి అన్నయ్య, తదపత్యం భవానస్తు భవాన్ అస్తు, నీవు మంచి ఉత్తమమైనటువంటి కుమారుడు కావాలి అని నేను కోరుకుంటున్నాను. మా భవాన్ దుష్కృతం పితు, మన నాన్నగారికి ఎలాంటి దుష్కర్మ అంటకూడదు. కాబట్టి నాన్నగారు చిట్ట చివరి చేసే పని చిన్న తప్పు కాబట్టి నీవే సరిదిద్దారు ఆ తప్పుని మన నాన్నగారి కోసం. నీకు నాన్నగారంటే ఇష్టం కదా, కానీ మేమంటే ఇష్టం లేదు, మా మాట వినవు, ప్రకృతి ఇష్టం లేదు, అమ్మగారులు అక్కర్లా, వశిష్ఠాదులు అక్కర్లా, నాన్నగారు అంటే మాత్రమే నీకు ఇష్టము అని ఇంత ఉపన్యాసం చెప్పావు కాబట్టి ఆ నాన్నగారికి పాపం అంటకుండా ఉండాలంటే నీవు వెనక్కి తిరిగి రాక తప్పదు కదా. ఇది భరతుడు అన్నమాట. అన్న తర్వాత అభిపత్తా కృతం కర్మ లోకే ధీర విగర్హితం. కాబట్టి ఇది ఈ విగర్హితమైనటువంటి కర్మని విడిచి నీవు తప్పనిసరిగా నీవు వెళ్ళి వెనక్కోర్చి రాజ్యాన్ని స్వీకరిస్తే అందరి బాధ తీరు. తండ్రి గారికి పాపం అంటదు, మా తల్లిగారు పశ్చాత్తాపడే తల్లిగారు క్షమించబడతారు, నేను సుఖంగా ఉంటా, ప్రజలంతా నిన్ను కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరి మీద ఏ నిందా ఉండదు. రాముణ్ణి అడవికి పంపించినా కైకేయి ఎంత మంచిదండి, రాముణ్ణి మళ్ళీ తీసుకొచ్చి రాజ్యం అప్పచెప్పింది అని మా అమ్మగారిని అందరు పొగుడతారు. నాన్నగారు ఆ తండ్రి గారికి పాపం చిన్న పొరపాటు చేస్తే మంచివాడండి దశరథుడు,
చివరిలో చిన్న పొరపాటు చేస్తే ఎంత మంచి కొడుకులండి, వీళ్ళు సరిదిద్ది నాన్నగారికి పాప వంటకండా చేశారు అంటూ నాన్నగారిని అంతా మెచ్చుకుంటారు. నన్ను కూడా రాజ్యం వస్తే అన్నయ్యకి అప్పచెప్పి ధర్మాన్ని నిలబెట్టాడు నన్ను పొగుడతారయ్యా. మా అందరినీ ఇలాగా లోకం గర్హించకుండా ఉండాలంటే, మా అందరినీ కూడా ధర్మం చేశారని మెచ్చుకోవాలనుకుంటే గనక నీవు మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సింది. కైకేయి మాంచ తాతంచ సుహృద బాంధవాంశన పౌరజాన పదాన్ సర్వాన్ త్రాతు సర్వం ఇదం భవాన్. ఒక్క శ్లోకంలో చెప్పాడు, అన్నయ్య మా అమ్మగారిని, నన్ను, మా నాన్నగారిని, మన మిత్రులందరినీ, మన బంధువులందరినీ, పౌరజాన పదాన్ మనం ఉండేటువంటి మన సిబ్బందిని, జానపదులందరినీ కూడా, సర్వాన్ నీ అందరినీ కూడా, త్రాతు నీవే రక్షించాలి, నీవు కనుక ఈ పని చేయకపోతే మేమందరం పాపాత్మలం అవుతాము, మేమంతా తప్పించేవాడు అవుతాం. అంటే నీ ఒక్కడి కోసం మమ్మల్ని అందరినీ పాపాత్మలం చేసేస్తావా? చేయకూడదు కదా. కాబట్టి మా అందరికీ పాపం పంటకుండా ఉండాలంటే, మేమంతా ధర్మాన్ని అధర్మం నుండి రక్షించబడాలంటే, సర్వం ఇదం భవాన్ నీ ఒక్కడవే రక్షకుడు, నీ ఒక్క నిర్ణయమే మా అందరినీ పాపం నుండి గట్టెక్కిస్తుంది అని చాలా లోతైనటువంటి అంశాన్ని ప్రస్తావించాడు భరతుడు. కాబట్టి క్వచ అరణ్యం, క్వచ క్షాత్రం, క్వజటాహ, క్వచ పాలనం, ఆశ్చర్యపోతూ అంటున్నాడు ఈ అరణ్యం ఏంటి, ఎక్కడ క్షాత్రం, నీవు ఎంత గొప్ప రాజకుమారుడివి, ఈ అరణ్యంలో ఉండవేంటి, క్వజటాహ ఈ జడలేమిటి, క్వచ పాలనం ఈ అనుష్ఠానం ఏంటి, ఈ దృశం వ్యాహతం కర్మ నా భవాన్ కర్తుమర్హతి. ఎప్పటికీ నీకు ఈ దశ రాకూడదు, నువ్వు హాయిగా రాజ్యంలో ఉండాలి. ఏష హి ప్రథమో ధర్మ క్షత్రియస్య అభిషేచనం. క్షత్రియుడికి ప్రథమ ధర్మం ఏది, అసలు ప్రాథమిక ధర్మం మర్చిపోతే ఎట్లా, నీవు అభిషేకం కావాలి, నీవు పట్టాభిషిక్తులు కావాలి, నీవు రాజు కావాలి. ఏ నశక్యం మహాప్రాజ్ఞ ప్రజానాం పరిపాలనం, ఎవరికీ శక్యము కాక నీకు మాత్రమే శక్యమయ్యే పరిపాలన నీ ముందున్నప్పుడు దానికి కాదని ధర్మాన్ని తప్పి నీవు వెళ్ళడానికి వీల్లేదు కదా. నీవు కృష్ణ పరమాత్మగా అవతరించబోయి అర్జునుడికి చెప్పే ఉపదేశాన్ని ఇప్పుడు నువ్వు మానేస్తే ఎట్లా, ఈ సర్గ ప్రారంభంలో నేనే కృష్ణుడిగా పుట్టి యమునా నదీ తీరంలో ధర్మబోధ చేస్తాను అనే అభిప్రాయమే కనుక ఉంటే, క్షత్రియుడి వై పుట్టిన వాడు యుద్ధం చేయవలసిన ధర్మం నీ మీద ఉన్నది అని క్షాత్రధర్మాన్ని ప్రేరేపిస్తావు కదా, అలాంటి ధర్మం ఇప్పుడు నీ పట్ల వర్తించదా, ఇది మన మాట, ఇది మన అభిప్రాయం, అలా భరతుని యొక్క అభిప్రాయం కాదు. కాబట్టి క్షాత్రధర్మాన్ని పాటించవలసిన ప్రాథమిక స్థితి నీ మీద ఉన్నది కాబట్టి అన్నా, ప్రజానాం పరిపాలనం నీవే పరిపాలించాలి. కశ్చ ప్రత్యక్ష ఉత్సృజ్య సంశయస్థమ లక్షణం ఆయతిస్థం చరే ధర్మం క్షత్రబంధుల నిశ్చితం. మళ్ళీ రాముడు ఏమనొచ్చు, మా నాన్నగారు ఏమన్నావు కోపంతో కానీ హఠాత్తుగా నిర్ణయం కానీ మృత్యు యొక్క మోహం వల్ల కానీ ఇలా చేశారంటావా, ఇది ఎలా చెప్తావా అన్నమాట, నీకు చెప్పాడు ఆయన వచ్చి నువ్వు ఊహించుకుంటే సరిపోతుందా అని రాముడు అడగవచ్చు కదా. రాముడికి ఇంకొక ప్రశ్న మిగిలి ఉంది, భరతుడిని రెట్టించే అవకాశం రాముడికి ఉన్నది, ఆ దాన్ని కూడా ఖండిస్తూ భరతుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కశ్య ప్రత్యక్ష ఉత్సృజ్య, ఇంకా అది సంశయస్థమ లక్షణం, అది సంశయంతో నిండి ఉంది. నువ్వు క్రోధాత్తు కాదంటావా, నేను అవునంట. నువ్వు మోహాత్ కాదంటావా, నేను అవునంట. నువ్వు సాహసాత్ కాదంటావా, నేను అవునంట. నీ దగ్గర ప్రమాణం లేదు, నా దగ్గర ప్రమాణం లేదు, కాబట్టి సంశయస్థమ లక్షణం, అది సంశయగ్రస్తమైనది. నా అభిప్రాయం అయితే ఆయన క్రోధాతు మోహాతు సాహసాతు, నీ అభిప్రాయం కాకపోవచ్చు. కాబట్టి ఇదా అదా సంశయగ్రస్తంగా ఉండే దాన్ని పట్టుకుని నువ్వు మాట్లాడే కంటే, యహ ప్రత్యక్ష ఉత్సృజ్య, ప్రత్యక్షంగా నీకు కనిపిస్తోంది కదా, మేమంతా ప్రార్థన చేస్తున్నాం కదా, మేమంతా పాపాత్మలం కావడం ఖాయం కదా, కానీ మా అందరి మీద దయ తలిచి నీవు రావచ్చు కదా అన్నాడు. అంటే రామునికి ఇంకో మాట్లాడే అవకాశం లేకుండా కట్ చేసేసాడు, అన్ని దారులు కట్ చేసి నేను చెప్పినట్టు వినాల్సిందే అన్నయ్య అన్నట్టుగా మాట్లాడాడు. అని అథ క్లేశజమేవత్వం ధర్మం చరితుమిచ్చసి ధర్మేణ చతురో వర్ణాన్ పాలయన్ క్లేశమాపృహి. నువ్వు నాకు రాజ్య సుఖాలు వద్దయ్యా, కష్టపడుతూనే ఉంటాను అరణ్యంలో అంటావా, ఓ పని చెయ్యి, పట్టాభిషిక్తులు అయ్యి కష్టపడుతూ రాజ్యం చెయ్యి.
ఎంత తమాష. అంటే నాకేం సుఖాలక్కర్లేదు, అడవిలోనే ఉంటాను అనుకుంటావా? కాబట్టి ఒక పంచి పట్టాభిషేకం చేసుకో. అడవిలో కష్టాలు పడుతూ ఉంటానన్నావు కదా, పరిపాలన అనే కష్టాలు నువ్వు అనుభవించు. పరిపాలన కూడా కష్టమే కదా. మనకి మాయాబజార్ అనే సినిమా, ఆ సినిమాలో ఈ జాతకాలు చూసేటప్పుడు అవతలవాడు అంటాడు, అయ్యో ఈ ముహూర్తంలో దోషం ఉంది, ఏవో కలహాలు నష్టాలు కలుగుతాయి అదొకటి అంటాడు. కలహాలు బహు కష్టాలు ఏర్పడతాయి అంటాడు ఓ పురోహితుడు. ఈ పక్కనంటారు, అబ్బే శాస్త్రం ఎప్పుడు కఠినంగా చెప్తుంది, మనం సున్నితంగా తీసుకోవాలి. కలహాలంటే దంపతులు కలహాలను తీసుకోవాలి, కష్టాలంటే బహుసంతాన ప్రాప్తిని తీసుకోవాలి. అంటే వాటిని ఎలా మరచుకోవాలో చెప్తారు తమాషాగా. అలాగా నీవు కష్టపడుతూ ఉండాలనుకుంటావా? అలాగే పరిపాలన చేస్తూ కష్టపడు. పరిపాలన కూడా కష్టమే కదా. భరతుడు చాలా అందంగా మాట్లాడాడు, అడవిలో ఉండి కష్టపడతానుకున్నావు కాబట్టి, కష్టపడ్డవే క్లేశమే నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి మా అయోధ్యకు వచ్చి మిమ్మల్ని అందరినీ పరిపాలిస్తూ కష్టపడు. నేను ఎవడ కాదంటాడు, నీ కష్టమే ఇష్టం కదా అన్నాడు భరతుడు. అని చతుర్నామాశ్రమాణాంచి గార్హస్థ్యం శ్రేష్టముత్తమం ఆశ్రమం ప్రాహుర్ధర్మజ్ఞ ధర్మజ్ఞాః తం కథం త్యక్తుమర్హసి. అనయ్య, అన్నీ ధర్మములలో అన్ని ఆశ్రమములలో గార్హస్యం చాలా గొప్పది కదా. నీవు గార్హస్యాన్ని పాటించవలసిన వయస్సు, నీ హాయిగా సుఖంగా ఉండవలసిన వయస్సు కదా నీ. ఇప్పుడు సన్యాసిలా బతుకుతాను 14 ఏళ్ళు అంటే ఎంత తప్పది. గార్హస్యాన్ని విడిచిపెట్టి నీవు అరణ్యంలో ఇలాగా సన్యాసపు వేషంతో తాపస మునివృత్తి వేషంతో ఉంటాను అనడం కూడా తప్పు కదా. ఉత్తమమైన గార్హస్యాన్ని విడిచిపెట్టడం పనికిరాదు కదా. శృతేన బాలః స్థానేన జన్మనా భవతో హ్యహం సకథం పాలయిష్యామి భూమిం భవతి తిష్ఠతి. ఇంత చెప్తే రాముడి కోపం రావచ్చు కదా. అంటే రాముడికి కూడా ఆలోచింపచేసేంతగా మాట్లాడాడు భరతుడు. చివరికి అంటున్నాడు, శృతేన నేను విన్నవి చెప్పాను. నేను ఇప్పటిదాకా చదువుకున్న వేదమో వేదాంతమో చదువుకున్నా కదా, మీతో పాటే కదా నేను అధ్యయనం చేశాను. విన్నవి చెప్పానయ్యా. బాలః స్థానేన, నీకంటే చిన్నవాణ్ణి. జన్మన, జన్మతో కూడా. భవతో హ్యహం, బుద్ధిలో నీకంటే కూడా చిన్నవాణ్ణి. అన్ని రకాల నీకంటే చిన్నవాణ్ణి. సకథం పాలయిష్యామి, ఇంత చిన్నవాణ్ణి అయితే ఇంత రాజ్యాన్ని ఎలా వస్తానయ్యా? బాగా తెలిసిన వాడిని కాను. నీ ఉద్దేశం అలాగే అనుకుంటే గనక బాగా తెలిసిన వాడిని కాను, అన్నీ వచ్చిన వాడిని కాను, బుద్ధి కలిగిన వాడిని కాను, చిన్నవాడిని అని భావిస్తూ ఉంటే గనక ఇలా చిన్నవాడిని తెలియని వాడిని రాజ్యమంతా ఎలా చేస్తాను? ఓ నా మీద ఉన్న దేహం ఉండాలి కదా నీకు. కాబట్టి హీన బుద్ధి గణో గుణో బాలో హీన స్థానేన చాప్యహం భవతా చ వినా భూతో నవర్తయుతు ఉత్సహే. ఎప్పుడు నీ కొంగుబట్టు తిరిగేవాళ్ళం, నీ వెనకాల ఉండేవాడిని ఒక్కసారిగా నువ్వు సముద్రంలో తోసేసి ఈదు అంటే ఎట్లా? నువ్వు ఉండి పక్కన ఉండి ఈత కొట్టిస్తే కదా ఉంటా. కాబట్టి నీతోనే ఉండదలుచుకున్న వాణ్ణి నీవు లేకుండా నేను ఉండలేనయ్యా. ఇదం నిఖిల భవ్యగ్రం రాజ్యం పిత్రియం అకంటకం అనుషాధి స్వధర్మేణ ధర్మజ్ఞ సహ బాంధవై. అందువల్ల ఇదం నిఖిలం అవ్యగ్రం, ఈ రాజ్యమంతా కూడా అవ్యగ్రమైనది, తొట్టుపాటు లేకుండా, ఏమాత్రం కూడా నాకా నీకా అని సందేహ పడన అవసరము లేకుండా నీకు మాత్రమే చెందినదై ఉన్నది అవ్యగ్రం రాజ్యం. ఈ రాజ్యము పిత్రియం, పితృపైతామహమైనటువంటి ధనము, అకంటకం, ఎవరు అడ్డు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అనుషాధి పరిపాలించు స్వధర్మేణ, ఇది నీ యొక్క ధర్మము, ధర్మజ్ఞ అని తెలిసిన వాడివి కదా. సహబాంధవై, మా అందరి కోరిక ఇదే కదా అన్న. అని ఇహైవత్వాభిషించు సర్వా ప్రకృతయ సహ ఋత్విజ సవశిష్టాశ్చ మంత్రవిన్ మంత్రకోవిదా. అనయ, ఎక్కడో కాదు, మళ్ళీ మన రాముడు ఒకసారి అలా మాట్లాడుతుంటే భరతుడు నిశ్చేష్టుడే నిలబడి ఉన్నాడు. నిజం కదా, ఇంత ధర్మం ఉన్నదా అన్నట్టుగా, నాకు తెలియని ధర్మాలు ఈయన చెప్తున్నాడే అన్నట్టుగా అయిపోతే
రాముని యొక్క ఉద్దేశాన్ని గమనించినటువంటి భరతుడు ఈ ఛాన్స్ మళ్లీ రాదని ఇప్పుడే పట్టాభిషేకం సిద్ధం చేస్తున్నానయ్యా, నువ్వు అంగీకరించావు కదా అని కంగారు పడతాను చూసారా, నువ్వు అంగీకరించినట్టే ఉంది, పట్టాభిషేకానికి సిద్ధపడుతున్నాను, ఇహ ఈవత్వ అభిషించంతు, ఇప్పుడే నిన్ను పట్టాభిషేకం చేయుగాక సర్వాహ ప్రకృతయ, నాతో వచ్చేవాడంతా పట్టాభిషేకం సిద్ధంగా ఉన్నారు, ఋత్యుక్కులు నీ సిద్ధమా కాదా, వశిష్ఠాస్య వశిష్ఠుడు నువ్వు సిద్ధమా కాదా అన్నట్టుగా మంత్ర విన్మంత్ర కోవిదాహ మీ మంత్రా ప్రారంభించేయండి. ఇంకేమంటాడు రాముడు ఒప్పుకున్నాడన్నట్టుగా కంగారు పడ్డాడు భరతు, మంత్ర విన్మంత్ర కోవిదాహ అభిషిక్తం అస్మాభిః అయోధ్యాం పాలనే వ్రజ, అభిషిక్తస్వం అస్మాభిః మా చేత అభిషేకించబడిన నీవు అయోధ్యాం పాలనే వ్రజ, అయోధ్యకి తిరిగి రావలసినది, విజిత్యత రసాలోకాన్, నీ యొక్క ధర్మగుణములతో లోకమునంతా జయించి మరుద్భిరివ వాసవః, మరుత్తులందరితో ఇంద్రుడు పరిపాలించినట్లుగా నీ అన్నదమ్ములమైన మా ముగ్గురితో కలిసి హాయిగా పరిపాలించవా, రుణాని త్రీణ్యపాకుర్వన్, రాముడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గబగబా చెప్పేసి రుణాని త్రీణి అపాకుర్వన్ దుర్హృద సాధు నిర్దహన్ సుహృదస్తర్పయన్ కామై త్వమేవ అత్ర అనుషాధిమాం, నీకు మూడు రుణములు తీరవలసిన అవసరం ఉన్నది, తండ్రి రుణం తల్లి రుణం మా రుణం ఋషి రుణం ఇవన్నీ తీరాలి కదా, కాబట్టి ఇవన్నీ తీరేటట్టుగా నీకు రాజ్యం రాకూడదని ఎవరైనా ఇంకా అనుకుంటుంటే వాళ్ళ హృదయాలు బద్దలయ్యేటట్టుగా, నీవే రాజు కావాలనే మా అందరి హృదయాలు పొంగిపోయేటట్లుగా నీవే రాజు కావాలి. ఇంకా కంగారు రాముడు ఒప్పేసుకున్నాడు, రాముడి మనస్సు రాముడి ముఖమంతా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంది, నా మాటలు లొంగిపోయాడు అనుకున్నట్టుగా భరతుడు గబగబా అధ్యార్య ముదితా సంతు, అబ్బా ఇప్పుడు లోకమంతా ఆనందిస్తుంది రామా, సంతు సుహృదస్తే అభిషేచనే, నీకు పట్టాభిషేకం చేస్తే మన వాళ్ళంతా ఎంత పొంగిపోతారో కదా, అద్య భీతా ఫలాయంత దుర్హృదస్తే దిశో దిశ, నీకు పట్టాభిషేకం చేస్తే శత్రురాజులు ఎవరన్నా ఉంటే ఇంకా పలాయనం చిత్తగించక తప్పదు రామా అంటాడు. అంటే శత్రువుని కనుక చెప్తే మనకింకా శత్రువుడు ఉన్నారు, నీవు కనుక రాకపోతే ఆ శత్రువుడు నన్ను ఏదైనా జయించు కదా అని ఒకసారి జ్ఞాపకం చేసినట్టు లెక్క, మన శత్రువులంతా పారిపోతారు అని చెప్పి ఆక్రోశం మమ మాతుష్య, ఇది మా ఆక్రోశమయ్యా, నా తల్లిది నాది, మా ఇద్దరి ఆక్రోశాన్ని ప్రమురుజ్య పురుషర్షభ, మా ఆక్రోశాన్ని తొలగించి అద్య తత్ర భవంతంచ పితరం రక్ష కిల్విషాతు, నన్ను మా అమ్మగారిని మా నాన్నగారిని లేదా మన నాన్నగారిని పాపము నుండి విముక్తుణ్ణి చేయవా, శిరసాత్వా అభియాచేహం, శిరస్సు వంచి పాదాల మీద పడి నిన్ను యాచిస్తున్నాను, కురుష్వ కరుణామ్మయి దయ చూపించవా, బాంధవేషు సర్వేషు నా బంధువులందరిలో కూడా ఈ రకమైనటువంటి స్థితి కలిగించవా, మా అందరినీ ప్రేమగా చూడవా, భూతేష్ మహేశ్వర, భూతములన్నీ పుడితే ఆ ప్రజ తన తన వల్ల పుట్టిన ప్రజలందరినీ ఈ జీవులందరినీ కూడా భగవంతుడు ఎలాగైతే ఇష్టపడి ఇష్టము లేకన్నా మేము తప్పు చేసినా కూడా తానే ఇష్టపడి మమ్మల్ని శాసిస్తున్నాడో అలా నువ్వు శాసించవా, అథైత పృష్ఠత కృత్వ, ఇదంతా వెనక్కి నెట్టే, ఈ ధర్మాలు అధర్మాలు వివేకాలు అన్ని పక్కన పెట్టేసి కృష్ణకు వనవ వనమేవ భవానిత, ఇవన్నీ కనుక విడిచిపెట్టి నేను చెప్పిన మాటలు కానీ ధర్మాలు కానీ తండ్రి గారికి ఉండే కలి అంటే పాపం కానీ ఇవన్నీ కనుక నువ్వు విడిచిపెట్టి వనమేవ భవానిత ఇక్కడి నుంచి అడవి పెడిపోతాను అని నువ్వు అంటావా అన్నయ్య, గమిష్యతి గమిష్యామి భవతా సార్ధమప్యహం, ఇక్కడి నుంచి నీతో పాటే వచ్చేస్తా నేను, మళ్ళీ నేను కూడా వెనక్కి అయోధ్యకి వెళ్ళను, అథా తథా హి రామో భరతేన తామ్యత ప్రసాద్యమాన శిరసా మహీపతి నచైవ చక్రే గమనాయ సత్వవాన్ మతిం పితుః తద్వచనే ప్రతిష్ఠితః తథా హి రామః, ఇలా మాట్లాడేటప్పటికీ రాముడు భరతేన తామ్యత చాలా తమకంతో చాలా ఆర్తితో మాట్లాడే భరతుని వల్ల ప్రసాద్యమాన రాముడు చల్లబడ్డాడు, శిరసా మహీపతి పాదాలు పడ్డాడు, కాబట్టి రాముడు ప్రసన్నమైపోయి నచైవ చక్రే గమనాయ సత్వవాన్, భరతుని మీదైతే ప్రేమ ప్రసన్నత కలిగాయి కానీ మళ్ళీ అయోధ్యకి వెళ్ళడానికి మాత్రం మనసు ఒప్పుకోవాలి, అది రాముడి ధీరోధం సత్య ధృతిత్వం, అంటే భరతుని మీద ప్రసన్నం కావాలి, భరతుడిని ఆనందపరచాలి అనుకున్నాడు, అంటే ఏమిటి, పాదుకలను ఇచ్చుట అనే సంకల్పం మనసులో మెదిలింది అనమాట, నేనే రాజ్యాన్ని చేస్తా, అయితే నా ప్రాతినిధ్యంతో రాజ్యాన్ని నేను నిర్వహించని మనసులో చిన్న సంకల్పం రాముడు కలిగింది, పైకి చెప్పరు, ప్రసాద్యమాన భరతుణ్ణి ప్రసన్నము చెయ్యదలచిన వాడై అంటే అర్థం,
నేను రాకపోయినా నేనే వచ్చి రాజ్యాన్ని చేసేటట్టుగా అనుగ్రహిస్తాను అని మనస్సులో అనుకుని, కానీ నేను మాత్రం అయోధ్యకి వెళ్ళకూడదు అని రెండు అభిప్రాయాలు రాముడు ప్రకటించి, మతిం పితుః తద్వచనే ప్రతిష్ఠితః. ఎందువల్ల ఇలా అనుకున్నాడు అంటే వాల్మీకి చెప్తున్నాడు, తండ్రి గారి మాట మళ్ళీ గుర్తొచ్చింది, రామా నువ్వు అడవికి వెళ్ళు 14 ఏళ్ల పాటు, భరతుడికి రాజ్యం ఇమ్మని కోరింది, నేను ఇచ్చేశాను, నన్ను క్షమించు అని ఊరుకున్నాడు తండ్రి గారు. చిట్ట చివరి మాట అదే. కాబట్టి తండ్రి గారి మాట గుర్తొచ్చి, తండ్రి గారి మాట మీద ఉండే గౌరవము ధర్మము గుర్తించిన రాముడు, నేనైతే వెళ్ళను, కానీ భరతుడు ఆనందపడేటట్టుగా ఏదన్నా ఒక చిన్న ఉపాయాన్ని పరిష్కారాన్ని చేయవలసి ఉంటుంది అని రాముడు మనసులో అనుకున్నాడు. తదద్భుతం స్థైర్యం అవేక్ష రాఘవే. అద్భుతమైన స్థైర్యం. ఇంత భరతుడు చెప్తే నిజంగా ఇన్ని ధర్మాలు ఇవన్నీ చెప్పినా కూడా రాముడిలో ఎలాంటి స్థైర్యములో ఆటంకమే లేదు. అద్భుతమైన స్థైర్యం రాముని యందు దీన్ని చూచి సమం జనో హర్షమవాప దుఃఖిత. జనులంతా ఉన్నవాళ్ళందరూ కూడా ఆనందించారు, ఏడ్చారు. ఆనందించడం ఏమిటి, ఏడవడం ఏమిటి అంటారేమో అని వాల్మీకి చెప్తున్నాడు రెండు పాదాల్లో. నయాతి అయోధ్యామితి దుఃఖితో భవతు. అడవికి రాను అన్నాడని ఏడుపుస్తుంది, కానీ స్థిర ప్రతిజ్ఞత్వం అవేక్ష హర్షిత. నేను అడవికే వెడతా, నాన్నగారి మాట ఇది అన్నాడంటే ఆనందం కలుగుతుంది. ధర్మం మీద ఇంత బాగా నిలబడ్డాడని ఆనందం, అయోధ్యకి రావట్లేదే అని బాధ. బాధ ఏడు ఆనందం రెండు కలిపి వాడు అనుభవించారు. ఇలా అనుభవిస్తారా? ఇంత స్థితి ఎవరికైనా వస్తుందంటే కాదాచిత్కంగా ఏర్పడుతుంది, కష్టం రావడం. నరసింహస్వామిని వర్ణించేటప్పుడు వ్యాస భగవానుడు అలా వర్ణిస్తారు, రెండు కళ్ళు చింత నిప్పుల్లాంటి కళ్ళు. ఆ కంటికి ఒక గుణం ఉంది, విపరీతమైన కోపం వచ్చినా ఎర్రగా ఉంటుంది, విపరీతమైన ప్రేమ పొంగినా ఎర్రబడుతుంది, కానీ లోపల ఉండే ఒకే భావం ప్రతిఫలిస్తుంది తప్ప రెండు భావాలు రెండు విధాలుగా ప్రతిఫలించవు ఎవరికి. ఆయన నరసింహస్వామి రెండు రూపాల వాడు కాబట్టి రెండు భావాలు రెండు కళ్ళల్లో ప్రతిఫలించాయి. ఎంత అద్భుతమైన అంశం అంటే అర్థంట, హిరణ్యకశిపుడి మీద మాత్రం విపరీతమైన కోపం, వాడిని చీల్చి చీల్చి ముక్క ముక్కలు చెయ్యాలి. ప్రహ్లాదుడి మీద అమితమైన ప్రేమ. ఈ రెండు వాత్సల్యము బీభత్సము రెండు రెండు కళ్ళల్లో నరసింహస్వామి కనిపించాడు కాబట్టే ఆయన నరసింహమూర్తి అని అది వర్ణిస్తారు వ్యాస భగవానుడు. మన భాగవతంలో విష్ణు పురాణంలో కూడా దీన్ని వ్యాఖ్యానంలో పెద్దలు ఇస్తారు. నరసింహస్వామి ఏకకాలంలో ఎలాగైతే కోపాన్ని వాత్సల్యాన్ని ప్రదర్శించాడో, మన రామదాసు గారు తక్కువ తినేవారు కాదండి, రామదాసు గారికి ఈ రహస్యం తెలుసు కాబట్టి పెటపెటను కుకం బమున భీకరదంత ప్రభా అని అద్భుతమైనటువంటి నృసింహస్వామి పద్యాన్ని చెప్పి అంత సురారి పట్టినంత కృపజూంచితి వీవు కదా అంటారు. అంత అద్భుతంగా పెటపెట నుక్కు కంబమున భీకర దంతనఖా ప్రభాపటం నుప్పతిలి భండన వీధి నృసింహ భీకరద్యుతి హేమకశిపున్ విదళించి. అక్కడదాకా కోపం మాట, హేమకశిపున్ విదళించి అక్కడదాకా కోపం. సురారి పట్టి అంతట కృపచూచి తీవ కదా. ఇక్కడ ఎంత కోపాన్ని చూపించాడో నరసింహస్వామి, అక్కడ సురారి పట్టినంతట కృపచూచి తీవు కదా. ఎలా సాధ్యమయ్యా ఇది అని రామదాసు గారు చెప్పారంటే ఆయనకి ఎన్ని తెలుసో మన చప్పట్ల ఆయనకి చెందారు. అద్భుతమైన భావన అంటే ఆ భావన రామదాసు గారు రావడం అంటే మాట వంశం కాదు, ఇవన్నీ తెలిస్తే తప్ప రహస్యాలు ఆయన చెప్పలేదు. కానీ అంత భయంకరంగా మూడు పాదాలను కోపాన్ని వర్ణించి ఒక్క పాదంతో ఒక్క పదంతో సురారినంత కృపజూచి తీవు కదా. మీరు పదమును చూడండి, ఆ పైన ఉండే పదములన్నీ ఆరభటిగా ఉంటాయి, అంటే భయంకరమైన పదాలు వేస్తాడు. అక్కడ సురారి పట్టినంతట కృపజూచి తీవు కదా, చాలా శాంతమైనటువంటి భావనతో వేస్తారు. అది రామదాసు గారి గొప్పతనం. అలాగ ఇక్కడ కూడా రామచంద్రప్రభు యొక్క స్థిర ప్రతిజ్ఞత, అయోధ్యకి మళ్ళీ రాని దశ చూస్తే వీళ్ళందరి కళ్ళల్లో ఒక భావ గుండెలో ఒకవైపేమో ఆనందం, ఒకవైపు బాధ కలిగాయి అంటూ వాల్మీకి వాళ్ళందరి స్థితిని మన కళ్ళ ముందు చూపించాడు. తమూర్త్రిజో నైగమయూధ వల్లభాః తదా విసంజ్ఞాశ్రుకలాశ్చ మాతర తథా బ్రువాణం భరత భరతం ప్రతుష్టువుః ప్రణమ్య రామంచ యయాచిరే సహా. ప్రజలంతా ఇలా ఉన్నారు,
అందరూ కామన్ గా ఎలా ఉన్నారు, మళ్ళీ విడివిడిగా ఎవరు ఎలా ఉన్నారో చెప్తున్నాడు వాల్మీకి. ఈయనకి కనిపిస్తోంది, ఇది చూడగలుగుతున్నాడు, ద్రష్ట కదా. స నైత మృత్విజో నైగమ యూధ వల్లభాహ, నైగమ యూధ వల్లభులు అంటే వేదములలో వేదాంతములలో అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వశిష్ఠాదులు అందరూ కూడా, తమృత్విజ వారందరూ కూడా, తదా విసంజ్ఞాహ అంటే ఏమాత్రం ఇంకోటి ఏదన్నా చెబుతామంటే వాడి దగ్గర పాయింట్స్ లేవు. తనకంటే తమకంటే బాగా మాట్లాడాడు భరతుడు, భరతుడి కంటే అద్భుతంగా మాట్లాడాడు రాముడు. కాబట్టి ఇంకా చెప్పవలసిన తీరు లేని వారై వశిష్ఠాదులంతా విసంజ్ఞాహ అంటే ఏమాత్రం ఇంకో ధర్మం చెప్పడానికి వీరు లేని వారై, బుద్ధి పంచేయని వారై, విసంజ్ఞాహ నిశ్చేష్టులై అని అర్థం. అంటే ఒకసారి కోమాలోకి వెళ్ళినట్టుగా, ఇంత ధర్మం ఉంటుందా, ఇంత ధర్మాన్ని పాలించే వ్యక్తులు ఈ లోకంలో బతకగలుగుతారా అన్నంతగా స్పృహను కోల్పోయి వాళ్ళంతా నిలబడి ఉన్నారు. అశ్రుకల అశ్యమాతర, పాపం తల్లులు ఉన్నారే వాళ్ళకి ధర్మాలు ఇవ్వనక్కల, ఏడవడం మాత్రం చేసంతే. రాముడు గొప్ప స్థిర ప్రతిజ్ఞ వల్ల ఆనందించారు, ఎవరో ఆనందించచ్చు కదా. కానీ రాముడు అయోధ్యకి రానన్నాడని మాత్రం వీడు కళ్ళనీళ్ళ నీరు కారుతూనే ఉంది, తల్లుల స్థితి అట్లా ఉంది. తథా బ్రువాణం భరతం ప్రతుష్టువు, వీళ్ళంతా కూడా ఎవరు విసంజ్ఞాహ అయినటువంటి నైగమయూధ వల్లభులైన వశిష్ఠాదులంతా అలా మాట్లాడే భరతుణ్ణి చాలా గొప్పగా ప్రశంసించారు. నీలాంటి ఉత్తమ కుమారుడు ఈ లోకంలో ఉండడు భరత, నువ్వు చాలా గొప్పవాడివి అని కీర్తించారు. అని ప్రణమ్య రామంచ యయాచిరే సహ, వీళ్ళంతా కూడా చేతులు జోడించి భరతుని యొక్క మాటతో మా మాట కూడా తీసుకుని వెనక్కి తిరిగి రావా రామా అని మాత్రం అడగలిగారు. ధర్మాన్ని చెప్పే అవకాశం లేదు, అన్ని ధర్మాలు భరతుడు చెప్పాడు కాబట్టి భరతుడిని ప్రశంసించిన వారై, భరతుడు ఒక్కడే కాదు మేమంతా యాచిస్తున్నామంటూ అందరూ యాచన ముద్ర పెట్టి రామా తిరిగి రావా అని ప్రణమ్య రామంచ యయాచిరే సహ. సహ అంటే భరతేన సహ అని అర్థం. భరతునితో పాటు వీళ్ళంతా కూడా యాచించారు అంటూ 106వ సర్గని ముగించాడు వాల్మీకి. ఇంకో సర్గ చెప్పుకుందాం, లేటైనా పర్వాలా. అత సప్తోత్తర శతమ సర్గ 107వ సర్గ. పునరేవం బ్రువాణంతం భరతం లక్ష్మణాగ్రజ ప్రత్యువాచ తత శ్రీమాన్ జ్ఞాతి మధ్యే అభిసత్కృత. రాముడికి ఒక పెద్ద విపత్కర స్థితి, ధర్మబద్ధతని చేసి రాముణ్ణి నిలబెట్టినట్టుగా ఉండేటువంటి స్థితి. అందరూ వశిష్ఠాదులంతా కూడా మేము కూడా యాచిస్తున్నామయ్యా అంటే తప్పకూడని స్థితి. ఇప్పుడు రాముడు ఎలా ఉన్నాడు చూడండి. పునరేవం బ్రువాణంతం, ఇంత చెప్పినా పునః ఏవం బ్రువాణంతం, ఇంత చెప్పినా ఇంకా బతిమిలాడే భరతుణ్ణి చూచి లక్ష్మణ అగ్రజ, ఇక్కడ రామ కాదు లక్ష్మణ అగ్రజ అంటే అర్థం ఏంటి, లక్ష్మణుడికి అన్నయ్య, లక్ష్మణుడు ఎంత మొండివాడో అంత మొండివాడు, ఆ మొండివాడికి అన్నయ్య అంటే ఇంకా మొండివాడు అని అర్థం కదా. వాడికి తమ్ముడండి వీడు అంటే అర్థం ఏంటి, వాడంత దుర్మార్గుడో వీడు అంత దుర్మార్గుడే, వాడి కడుపున పుట్టాడండి అంటే తండ్రి ఎంత దుర్మార్గుడో, ఇలా ఇలా పదం ప్రయోగిస్తాం కదా వాల్మీకి ప్రయోగించాడు. ఇక్కడ మామూలుగా అయితే భరతం భరత అగ్రజ అనొచ్చు, భరతం భరత అగ్రజ భరతునితో భరతాగ్రుడైన రాముడు అన్నాడు అనవలసిన వాల్మీకి అనకుండా భరతం లక్ష్మణ అగ్రజ. లక్ష్మణుడు ఎంత మొండివాడు, పట్టాడంటే విడవడు, అలాంటి స్థితిలో రాముడు ఉన్నాడు. ప్రత్యువాచత శ్రీమాన్, చాలా ప్రసన్నంగా, ఇందాకైతే కొంచెం హెచ్చరించి కొంచెం కోపంగా మాట్లాడాడు కానీ రాముడు ఇక్కడైతే శ్రీమాన్ ప్రసన్నంగా జ్ఞాతి మధ్యే అభిసత్కృత. అందరూ తనను యాచిస్తూ ఉంటే, అందరూ తన మీద ఇంత ప్రేమ ప్రకటిస్తూ ఉంటే మీ మాట విన్ను నా మాట నాది అనకూడదు కదా, వాళ్ళని ఒప్పించేటట్టుగా తను మళ్ళీ మాట్లాడాలి రాముడు. వాళ్ళంతా సరే నిజమే అనేటట్టుగా ఎంత సున్నితంగా మాట్లాడాలో అంత సున్నితంగా మాట్లాడడానికి రాముడు ప్రారంభం చేస్తున్నాడు. ఉపపన్నమిదం వాక్యం యత్వమేవ మభాషథాః జాతః పుత్రో దశరథాత్ కైకేయ్యాం రాజసత్తమాత్. ఎంత గొప్పవాడి భర్త, ఎంత ఉపపన్నమిదం వాక్యం, ఎంత ఉపపన్నమైన వాక్యాన్ని మాట్లాడావు అంటే ఎంత ధర్మోపపన్నమైన వాక్యాన్ని మాట్లాడు, ఎంత ధర్మంగా మాట్లాడావు, ఎంత అద్భుతంగా, ఎంత అందంగా, ఎంత ప్రాధేయపూర్వకంగా మాట్లాడావు భరత. యత్వమేవ మభాషతాహ, నీలా ఇంకెవడైనా మాట్లాడగలడా,
భరతుడేమన్నాడు, నీలాంటి వాడు లోకంలో ఎవరు ఉండరు, అయినా వెనక్కి తిరిగిరా అన్నాడు కదా ముందు ప్రారంభంలో. ఇప్పుడు కూడా నీలా మాట్లాడేవాడు ఎవడు ఉండడు కానీ నేను తిరిగిరాను అంటాడు రాముడు. మాటకి మాట ఇచ్చినట్టుగా యత్వమేవ మభాషత, ఇంత గొప్పగా మాట్లాడేవే. జాత పుత్ర దశరథాతు, దశరథుని నుండి పుట్టినవాడవి కాబట్టి ఇలా మాట్లాడగలిగావు. అంటే నేను కూడా అలా పుట్టినవాడినే కదా, కాబట్టి నువ్వు ఎలా మాట్లాడావో నేను అలా మాట్లాడతానని తెలీదా భరత అన్నట్టుగా హింట్ ఇచ్చి, కైకేయ్యా రాజసత్తమాతు, నీవు కైకేయి ఎందు పుట్టావు కాబట్టి ఇంత మొండి పట్టు తండ్రి గారిని ఎలాగైతే మీ అమ్మ కైకేయి బాగా మొండి పట్టు పట్టి సాధించిందో నీవు కూడా అంత మొండి పట్టు పట్టి నన్ను సాధించే ప్రయత్నం చేస్తున్నావా. కైకేయ్యా రాజసత్తమాతు అంటే కైకేయి యొక్క పదం వేయడంలో ఉండే సంపది, మీ అమ్మగారి పట్టు నీకు వచ్చిందో అంటారే అలా అన్నాడు రాముడు ఇక్కడ. అని పురా భ్రాత పితాన వితాసన్న మాతరంతే సముద్వహన్. ఇంకో మాట చెప్తాను, మీ అమ్మగారి దోషాన్ని ఉంటుందా? ఏమీ ఉండదు. ఎందువల్లంటే పురా ఇంతకుముందు కథ జరిగింది అంటే రాముడు మాట మార్చడంలో మనసులు మార్చడంలో రాముడి తర్వాత ఇంకెవరైనా సరే ఇంత ఇంత ఈ ఉపన్యాసము ఇంత ఎలర్ట్నెస్ ఏదైతే ఉందో రెడీనెస్ అంటామే ఇంత దీన్ని కూడా చిన్నగా పక్కకి నెట్టేస్తాడు. ఎలాగంటే పురా పూర్వకాలంలో మా నాన్నగారు 60,000 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు ఎప్పుడో ఒకసారి మా నాన్నగారు పితానస్స మాతరంతే సముద్వహన్. మా నాన్నగారే మీ అమ్మగారిని పెళ్లి చేసుకునే సమయంలో అంటే ఎంత బాగుంటుంది, కైకేయికి ఆనందం కలుగుతుంది ఒక పక్కన, భరతుడు కూడా మా అమ్మగారి పెళ్లి సమయం కథ చెప్తుంటే ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీ అమ్మగారిని పెళ్లి చేసుకునే సమయంలో, మీ తాతగారి కన్యాదానం చేస్తునే సమయంలో, మాతామహే సమాశ్రౌషీత్ రాజ్య శుల్కమనుత్తమం, మీ మాతామహులు మీ తాతగారు ఏమన్నా తెలుసునా, నీకు మా అమ్మాయిని ఇస్తున్నాను దశరథ, మా అమ్మాయికి పుట్టిన అబ్బాయికే రాజ్యం ఇవ్వా అంటే అలాగే ఇస్తా కదా అని మా నాన్నగారు అప్పుడు మాట ఇచ్చారయ్య. పెళ్లిలో కన్యాదానం ఈయన చేస్తే ప్రతిజ్ఞాదానం ఆయన చేశాడు, ఇద్దరు ఈయన ఈ నీళ్లు పోశాడు ఆయన ఆ నీళ్లు పోశాడు, అంటే మీ అమ్మని మీ నాన్నగారు మా నాన్నగారు మీ అమ్మని వివాహం చేసుకోవడం ఎంత నిజమో మీ అమ్మగారికి మా నాన్నగారు చేసిన వాగ్దానము అంతే నిజము అంటే ఒప్పుకోవాలి కదా నువ్వు. కాబట్టి రెండు కన్యాదాన సమయంలో జరిగిపోయాయి, ఆయన ఆదానం ఈయన ఈదానం, ఇది నిదానం. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి విషయానికి ఇది నిదానం. కాబట్టి నీవు కూడా మీ తల్లిని నీవు తల్లిగా అంగీకరిస్తున్నావంటే ఆ వివాహం అయితే కదా, ఆ వివాహంలో కన్యాదానం ఎంత సముచితమై సాగిందో అదే సమయంలో వాగ్దానం కూడా అంత సముచితమై సాగింది అని రాముడు చెప్పాడు. అని ఊరుకోకుండా అప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని మీ అమ్మగారు ఎంత తెలివినావిడంటే దైవాసురేచ సంగ్రామి రెండు కథలు చెప్పాడు. ఇప్పుడు అమ్మగారి పెళ్లి కథ, ఈయన యుద్ధానికి వెళ్ళిన కథ, ఈ రెండు కలిపి చెప్తున్నాడు. దైవాసురేచ సంగ్రామే జనన్యైతవ పార్థివ సంప్రహృష్టో దదౌ రాజా పరమారాధిత ప్రభువు. అలాంటి వాళ్ళు మీ అమ్మగారు నాన్నగారితో కలిసి ఒక యుద్ధానికి వెళితే దైవాసుర యుద్ధం పెద్ద యుద్ధం, అంత గొప్ప యుద్ధాన్ని వెళ్ళినప్పుడు జనన్యై తమాషా ఏంటంటే జనన్యాహ తవ పార్థివ అన్నాడు అనుకో రాముడు, వేరేలా ఉండేది కానీ అలా జనన్యై చతుర్థీ విభక్తి వాడతా, నీకు మీ తల్లికి వరమివ్వడం వేరు మీ తల్లి కొరకు వరమివ్వడం వేరు. తల్లి కొరకు ఇస్తే మాట పాటించి తీరాలి, తల్లి కొరకు చతుర్థీ విభక్తి అని గతంలో చెప్పుకున్నామే, చతుర్థీ విభక్తిని వాడాడు వాల్మీకి, రాముడు వాడాడు. జనన్యై తవ పార్థివ మీ అమ్మగారి కొరకు మన నాన్నగారు సంప్రహృష్ట చాలా ఆనందించిన వారై మోహంతోనో క్రోధంతోనో సాహసంతోనో కాదు భరత సంప్రహృష్ట స్థిమితం. మనం వీరునామ రాసేటప్పుడు అన్ని ఇంద్రియాలు పనిచేస్తుంటే ఆ ఏ స్పృహ స్వస్థ హృదయ స్వస్థత హృదయంతో నాకన్నీ తెలిసిన వాడిని ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఎలాంటి మోహము లేకుండా నేను ఈ వీలునామా రాస్తున్నాను రాసిస్తాను. రాసేటువంటి వాళ్ళకి ఒక టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి కదా, అలా రాముడు ఇక్కడ చెప్తున్నాడు నువ్వు ఇందాకనేమన్నావు మోహంతోనూ క్రోధంతోనూ సాహసంతోనూ అన్నావు కదా, కాదు సంప్రహృష్ట దదౌ రాజా చాలా ఇష్టపడి ఆనందంతో మీ అమ్మగారి కొరకు వాగ్దానం చేశాడు మీ మన నాన్నగారు
పరం ఆరాధిత ప్రభువు, ప్రసన్నమైన వాడే, ప్రసన్నంగా ఉన్నాడు. ఆ ఇవ్వడం కోరిక అరగడంలోనూ మంచి ఆనందంలో, కన్యాదానాన్ని పొందే ఆనందంలో ఉన్నాడు. ఇక్కడ కూడా దైవాసుర విజయాన్ని పొంది అంత ఆనందంతో మీ అమ్మగారికి వరం ఇచ్చాడు. అంటే స్వస్థతా హృదయంతోనే మీ అమ్మగారికి రెండు వరాలు అందే. కాబట్టి తపస్సాసం ప్రతిశ్రావ్య తవ మాత యశస్విని, ఇది తెలిసిన ఆవిడ కాబట్టి మీ అమ్మగారు చాలా తెలివైన ఆవిడ, చాలా ధర్మపరురాలు, మంచి కీర్తిని పొందబోయే ఆవిడ కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే అయాచత నరశ్రేష్టం, ఆవిడ కోరుకుందయ్యా ద్వౌ వరౌ వరవర్ణిని, ఆ రెండు కోరికలు కోరుకుంది. రెండు వరాలు ఇస్తా అన్నాడు, నా రెండు కోరికలు ఇమ్మంది ఆవిడ. ఎవరి తప్పు ఉంది ఇక్కడ? ఎవరి తప్పు లేదు. ఒకవైపు నుంచి చూస్తే మాతామహునికి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా నీకే రాజ్యం ఇవ్వాలి. రెండో వైపు నుంచి చూస్తే నీ తల్లిగారికి ఆయన ఆనందంతో ఇచ్చిన రెండు వరములలో ఒక వరం నీకు రాజ్యం రావడం. కాబట్టి ఈ రెండు ధర్మ సమ్మతాలే. తవ రాజ్యం నరవ్యాఘ్ర మమ ప్రవ్రాజనం తథ, ఆ రెండు వరాల్లో ఒక వరం నీ రాజ్యము, ఒక వరం నేను ప్రవ్రాజనం అడవికి వెళ్ళడం. తౌచ రాజా తదా తస్యై నియుక్త ప్రదదౌ వరౌ, ఆ విధంగా మన నాన్నగారు మీ అమ్మగారికి దానము చేశను. తేన పిత్ర అహం అప్యత్ర నియుక్త పురుషర్షభ, కాబట్టి మన నాన్నగారు నియోగించిన విధానం ప్రకారంగా నేను అడవిలోనే వనవాసము చేయవలసి ఉంటుంది. ఇందులో మార్పు అయితే ఏం లేదు. చతుర్దశవనే వాసం వర్షాని వరదానికం, వరదానికం మంచి అందమైన పదం. 14 ఏళ్ల పాటు కూడా, 14 సంవత్సరముల పాటు కూడా నేను మన తండ్రి గారు ఇచ్చిన వరదానికం ప్రకారంగా, వరము దానము రెండూ కలిసిన, లేదా వరము ఇవ్వడం, వరం ఇవ్వడం వరదానికం, వరము దానము కలిసిన, కన్యాదానంలో వాగ్దానము ఈ వరము కలిసిన వరదానికం, ఎలా చూచినా కూడా నేను అడవిలో ఉండడమే తండ్రి గారి యొక్క రుణం తీర్చే అవకాశము. సోహం వనమిదం ప్రాప్త నిర్జనం లక్ష్మణాన్విత సీతయాచ అప్రతిద్వంద్వ సత్యవాదే స్థిత పితు, నేను ఒక్కడిని అడవికి రాల, నాతో పాటు నా తమ్ముడు లక్ష్మణస్వామి వచ్చాడు, సీతయాచ సీత కూడా వచ్చింది. అప్రతిద్వంద్వ, అప్రతిద్వంద్వ అంటే అనుకున్న పనిలో ఎలాంటి వేరే భావన లేనివాడనై నిర్ణయమైనటువంటి నిర్ణీతమైనటువంటి అభిప్రాయంతో సత్యవాదే స్థిత పితు, తండ్రి గారిని సత్యవాక్ సంస్థానంలో నిలబెట్టడం కోసమని, సత్యవాదంలోనే ఉంచడం కోసమని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను భరత. భవాన్ పితధేత్యేవ, నీవు కూడా అలాగే పితరం సత్యవాదినం, మన తండ్రి గారిని సత్యవాక్ పరిపాలకుణ్ణి చేయవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. కర్తుమర్హసి రాజేంద్ర, నీవు రాజేంద్రుడు కావాలి. క్షిప్రమేవ అభిషేచనాథ్, వెంటనే వెళ్ళి ఇంతకాలం ఆగడమే తప్పు, నీవు వెంటనే నాన్నగారు ఏ రోజు చెప్పారో ఆ రోజు నేను బయలుదేరి వచ్చాను, లేదా నేను వెంటనే పాటించాను, నేను ఇంకా పాటించట్ల, నువ్వు నాకు తమ్ముడు ఎలా అవుతావు? భరతానుజ కాదు నువ్వు, భరతాగ్రజ నేను కాల, నన్ను అనుసరించలేదు. కాబట్టి నన్ను అనుసరించిన వాడు లక్ష్మణుడు కాబట్టి లక్ష్మణాగ్రజ, వాల్మీకి ప్రయోగంలో ఉండే సొంపిది. ఇక్కడ దాకా రాకొస్తే నీవు వెంటనే రాజ్యాన్ని పటాభిషేకం చేసుకోవాలి చేసుకోకుండా ఇక్కడ దాకా రావడమే తప్పయ్యా అని చెప్పి, నీవు పట్టాభిషేకం చేసుకోకుండా నీ రాజ్యం ఎట్లా అవుతుంది? నువ్వు నాకు ఎలా ఇస్తావు? ఇంకో లాజిక్, నీది రాజ్యం కావాలి, నువ్వు పట్టాభిషిక్తుడు కావాలి, అప్పుడు నాకు ఈ రాజ్యం వద్దు అని ఇవ్వాలి. నీవు రాజ్యాన్ని పొందకుండా నా రాజ్యం నీకు ఇస్తున్నాను అంటావే, ఎలా పొసుగుతుందయ్యా? కాబట్టి తండ్రి గారు చెప్పిన మాటను ముందు పాటించాలి. నీవు వెళ్ళి తండ్రి గారు చెప్పినట్టుగా నీవు పట్టాభిషేకాన్ని ముందు చేసుకో. రుణాన్మోచయ రాజానము, నువ్వు ఏదో కిల్బిషాత్ తండ్రి యొక్క తండ్రిని పాపము నుండి విముక్తుని చెయ్యాలని అడిగావే, అంతే కదా భరతుడు అడిగింది. పితరం కిల్బిషాత్ తండ్రి గారిని పాపము నుండి విముక్తుని చేయవా నువ్వు అడిగావే, నేను అడుగుతున్నా రుణాన్మోచయ రాజానం, రాజుగారిని ఆ రుణగ్రస్తుని చేయకుండా ఉండవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. నీ కనుక పటాభిషేకం చేయకపోతే, చేసుకోకపోతే రాముడు మన తండ్రి గారు రుణగ్రస్తుడు అవుతాడు. రుణం తీరినట్టు కాదు కదా, నువ్వు గొప్పగా రుణానిత్రీణ్యపాకృత్యా నాకు నువ్వు హితోపదేశం చేసావు కదా, ముందు రుణమేది? తండ్రి గారి రుణం తీరాలంటే నీవు పటాభిషిక్తులు కావాలి. భక్తృతే నా కోసం భరత, నా కోసం కదా నువ్వు ఇంత ఇస్తానంటున్నావు, కాబట్టి నేను చెప్తున్నా నా కోసం నీవే రాజుకా అన్నాడు.
ఇక్కడ మత్కృతే దగ్గర చాలా అద్భుతమైన అభిప్రాయం ఉంది రాముడు. భరతుడు రాజ్యాన్ని స్వీకరించడు, కానీ అన్నయ్యే చెప్పాడు కాబట్టి రాజ్యాన్ని స్వీకరించాలి అనే భావన కలిగించాలి భరతుడికి. నా ఆజ్ఞ ఇది పాటించు. ఏదో వరము దానము తండ్రి గారి మాట తల్లి గారి కోరిక మాతామహుని వాగ్దానం ఇవన్నీ కాదు, నా కోరిక నా ఆదేశం ఇది మత్కృతే, నా ఆదేశం ప్రకారంగా నీవు రాజువు కావాలి అని భరత ప్రభుం పితరంచాపి ధర్మజ్ఞం మాతరంచ అభినందయ మత్కృతే. నేను చెప్పాను కాబట్టి నువ్వు రాజ్యాన్ని గనక పొందితే నేను ఆనందిస్తా, సందేహం లేదు. నువ్వు గనక రాజ్యాన్ని పొందితే తండ్రి గారు ఆనందిస్తారు, మీ తల్లి గారు ఆనందిస్తారు. తండ్రిని తల్లిని ఆనందింప చేయవలసిన బాధ్యత నీ మీద ఉన్నది భరత. శ్రూయతే హి పురాతాత సుతిర్గీత యశస్విన గయేన యజమానేన గయేష్వేవ పితృన్ ప్రతి. నీ ఇంకో కథ చెప్పనా? మళ్ళీ భరతుని కొంచెం పక్కకి తీసుకెళ్తాడు, ఇంకో కథ చెప్తాడు కదా. రెండు కథలు చెప్పాక మూడో కథ గయ శ్రూయతే హి పురాతాత. మనం చిన్నప్పుడు విన్నాం కదా వశిష్ఠ మహర్షో మన తండ్రి గారు చెప్పారు, మనం విన్నాం ఏమని, శృతి గీత యశస్విన. ఒక గొప్ప కథ విన్నాం, గయుడు అనేటువంటి గొప్ప మహారాజు లేక ఒక అసురుడు లేకపోతే ఒక దేవతా విశేషము యజమానేన తన గొప్ప యజమానిగా యజ్ఞం చేస్తూ ఆయన ఏం కోరుకున్నాడు, ఎక్కడైతే ఈ గయుడు పడి ఉంటాడో ఎక్కడైతే ఈ గయుడు యజ్ఞము చేశాడో ఇక్కడ గనక పితృదేవతలకు తర్పణాన్ని చేస్తే వాళ్ళందరూ మోక్షాన్ని పొందాలని కోరుకున్నాడు కదా, అది నీకు గుర్తుంది కదా. నీవు నాతో పాటు అడవికి వస్తే నెల నెల మాసికములు పెట్టుట ఎట్లు, వైదికమైన క్రియ సాగుట ఎట్లు, ఇవన్నీ ఆలోచించద్దు నువ్వు, ఇవన్నీ ఆలోచించాయి కాదు, ఇవన్నీ సాగాలి. తండ్రి గారికి ఆ స్థాయికి తగినట్లుగా, తండ్రి గారు చక్రవర్తి అయితే చక్రవర్తి స్థాయికి తగినట్లుగా ఆ కార్యక్రమాలు జరగాలంటే నీవు చక్రవర్తివి కావాలా అక్కర్లేదా, ధర్మం కదా. తండ్రికి వైదికమైన మాసికములు జరగాలి, ఆర్థికములు జరగాలి. 14 ఏళ్ళు రాను కదా, 14 ఈ సంవత్సరం అంతా మాసికాలు, 14 ఏళ్ళు ఆర్థికాలు, ఇవన్నీ ఎవరు పెడతారు? నీవు నాతో పాటు వచ్చేసి నీవు వదిలేస్తే తండ్రి గారికి తగినట్లుగా ఈ కార్యక్రమాలు చేసేవాడు ఎవరు ఉంటారు? కాబట్టి నీకు గుర్తుందా గయుడు పొందిన వాగ్దానాన్ని మర్చిపోయావా అని చెప్తూ పున్నాంనో నరకాత్ యస్మాత్ పితరం త్రాయతే సుతః తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్తః పితృన్ యత్ పాతి వా సుతః. ఆ ధర్మంలో ఏమున్నది, పున్నామ పుత్ అనేటువంటి నరకం, కుత్ పుత్ చిత్ అనే నరకముల పేర్లున్నాయి అని మనకి శాస్త్రములు చెబుతాయి. పుత్ అనే నరకము నుండి రక్షించవలసిన వాడు కుమారుడు, చిత్ అనే ఒక నరకము నుండి రక్షించవలసిన వాడు గురువు, జ్ఞానాన్ని ప్రసాదించాలి. ఇలా ఒక్కొక్కటి, కుత్ అంటే దుర్మార్గం అనే నరకము నుండి రక్షించవలసిన వాడు మిత్రుడు, కాబట్టి తండ్రి మిత్రుడు కుమారుడు వీళ్ళందరూ కూడా వారి వారి ధర్మాలని ఆచరించవలసిన బాధ్యత వారి మీద ఉంటుంది కదా. పున్నాన్న పుత్ అనే నరకము నుండి రక్షించేవాడు కాబట్టి ఈ పిల్లవాడికి పుత్ర పుత్ర అని పేరు వచ్చింది. తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్త, అందువల్ల కదా పుత్రుడది పేరు. కాబట్టి నేను అడవికి వెళ్ళి నీవు నాతో అడవికి వస్తే తండ్రి గారిని పున్నామ నరకము నుంచి రక్షించవలసిన బాధ్యత మనది ఎవరో కూడా స్వీకరించాలి కదా, నీవు స్వీకరించాలి. అంటే రాముడు భరతుని మీద బాధ్యతను పెడుతున్నాడు. మత్కృతే మత్కృతే, ఎక్కడెక్కడ అన్వయం, నా కోసం నీవే రాజువుక, నా కోసం నీవే పటాభిషేకం చేసుకో, నా కోసం నీవు వైదిక కర్మలన్నీ జాగ్రత్తగా పాటి ఆచరించు, ఇందువల్ల నేను అడవిలో ఆచరించే అవకాశం ఉండదు. అడవిలో ఇప్పుడు కూడా నేను పిండములు పెట్టి దండం పెట్టడం తప్ప భోక్తవ్యం పెట్టే అవకాశం కానీ వండి పెట్టి పదార్థములన్నీ పెట్టే అవకాశం నాకు లేదు కదా. కాబట్టి నేను పాటించలేనప్పుడు నా తరువాత స్థానంలో ఉండే నీవు పాటించకపోతే వైదిక క్రియలకు కలిగే ఆటంకానికి ఎవరు బాధ్యులవుతారు? ఎంత లోతుగా వారిద్దరి యొక్క సంభాషణ సాగిందో మీరు గమనించండి. కాబట్టే పితృన్యత్ పాతి వాసుతః, మరి నీవు పెట్టాలి కదా నువ్వు వచ్చేసి అంటావేమో. పితృన్యత్ పాతి వాసుతః, నేను తండ్రి గారి యొక్క ఆజ్ఞని పాటిస్తూనే అడవిలో ఉంటా, నీవు నేను కూడా తండ్రి గారిని ఒక నరకం నుండి రక్షించే ప్రయత్నం నేను చేస్తూ ఉంటా, అధర్మం అనే నరకం నుండి తండ్రి గారిని రక్షిస్తూ ఉంటా, నీవు పున్నామ నరకం నుండి రక్షించు. నీవు నేను సమానంగా తండ్రి గారిని
పాపం అంటకుండా చూసుకోవాలి, ఋణాన్ని పొందకుండా చూసుకోవాలి కదా భరత. ఏష్టవ్యాహ బహవ పుత్రాహ. ప్రతి తండ్రి కూడా చాలా మంది కొడుకులు కనాలి అనుకుంటాడు, ఎందుకో తెలుసిన, సంతానం కోసమా, సుఖం కోసమా? కాదు. అపి కశ్చిత్ గయాం బ్రజేత్, ఇంతమంది కంటే, 10 మందిలో 20 మందిలో కంటే ఏ ఒక్కడైనా గయకి వెళ్లి పిండ ప్రదానం చేయకుండా ఉంటాడా అని కదా అంటారు. అప్పట్లో గయకి వెళ్ళాలని ఎంత కష్టం కదా, అయోధ్యన్స్ దగ్గరే అనుకోండి, దగ్గరే అయినా ఆ భావన కలిగి వెళ్ళి గజలో శ్రీహరిపాదం దగ్గర పిండ ప్రదానం చేయవలసిన బాధ్యత ఎవరికి ఉంటుంది? కాబట్టి అందరు కొడుకులు కాకపోయినా 10 మంది కొడుకుల్లో నేనన్నా వెళతాను అని ఎవడో ఒకడు వెళ్ళకపోతాడా అని. ఏష్టవ్యాహ బహవ పుత్రాహ, కుమారులు చాలా మందిని కనాలి. గుణవంతో బహుశ్రుతాహ, గుణవంతులుగా వాళ్ళని పెంచాలి. బహుశ్రుతాహ, వైదిక ధర్మములన్నీ వాళ్ళకి తెలిసేటట్టుగా వాళ్ళని పెంచాలి. తేషాం వై సమవేతానాం, వాళ్ళందరిలో అపి కశ్చిద్ గయాం వ్రజేతు, ఏ ఒక్కడైనా సరే గజకి వెళ్ళి పిండ ప్రదానం చేస్తాడని కదా పిల్లల్ని కంటారు. మన నాన్నగారు నలుగురిని కన్నారు చక్కగా, నలుగురిని కంటే ఏ ఒక్కడైనా పెట్టద్దా. కాబట్టి నేను అడవిలో పెడతా, నీవు అయోధ్యలో పెట్టు సంప్రహు అని. ఏవం రాజ ఋషయ సర్వే ప్రతీత రాజనందన తస్మాత్రాహి నర శ్రేష్ఠ ఇతరం నరకాత్ ప్రభో. రాముడు సంబోధించాడు, ప్రభో నీవిక్కడి నుంచి రాజువి, ఓ రాజా భరత అన్నాడు. అంటే రాముని యొక్క నిశ్చితాభిప్రాయాన్ని సంబోధనలో తెలియజేస్తాడు. సంబోధనలో ఒకసారి ఈ రోజుల్లో గెలవకుండానే గెలిచే అవకాశం ఉందనుకోండి, ఏ సీఎం గారు అంటాడు అనుకోండి, ఎవడొచ్చి అంటే అర్థం ఏంటి? సంబోధనలో గెలిచే అవకాశములు ఉన్నప్పుడు, గెలవలసినటువంటి స్థితి ఉన్నప్పుడు, సీఎం కాకపోయినా ఏదో మంత్రి ఎమ్మెల్యే కాకపోయినా నీవు ఎమ్మెల్యే వండి, ఎమ్మెల్యే గారు బాగున్నారా అనే అనేసేటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది? ఆ సందర్భం ఏర్పడినప్పుడే రాముని యొక్క ఉద్దేశంలో మత్కృతే అని నేను చెప్పాను కాబట్టి నా మాట జవదాటని వాడు భరతుడు కాబట్టి పట్టాభిషిక్తుడు కావలసిందే కాబట్టి నేను చెప్తున్నా నీవు రాజువి అన్నాడు. అంటే ఇంకా రాజు చెప్పినట్టే భరతుడు ప్రభో అని సంబోధించి, కాబట్టి మన రాజ ఋషులంతా ఇలాగే చేశారు, మన పూర్వులంతా కూడా భరత, కాబట్టి నీవు వెళ్ళి జాగ్రత్తగా తండ్రిని నరకం పాలు కాకుండా చూడు అని. అయోధ్యాం గచ్చ భరత ప్రకృతీహి అనురంజయ, అయోధ్యకి వెళ్ళు, చక్కగా పరిపాలించు. శత్రుఘ్న సహితో వీర, శత్రుఘ్నుడు నీ వెంటే ఉంటాడు. సహ సర్వై ద్విజాతిభి, వశిష్ఠాదులంతా నీ వెన్నంటి ఉంటారు. అంటే వీళ్ళందరికీ చెప్తున్నారు, శత్రుఘ్న నువ్వు జాగ్రత్త అన్నతో ఉండు, వశిష్ఠ నువ్వు జాగ్రత్త పరిపాలింపజేయి, సైన్యాధ్యక్ష భరతుడే రాజు అని అందరికీ ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. రాముడు అధికార స్థానంలో ఉండి అనౌన్స్మెంట్ చేస్తున్నట్టుగా సహర్తృజేహి, ఋతుజులంతా నీకు సహకరిస్తారు. వీళ్ళందరూ కూడా ప్రవేక్షే దండకారణ్యం, నీకు అందరికీ చెప్తున్నా ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి నేను దండకారణ్యంలోకి వెళ్ళిపోతాను. అహం అపి అవిలంబయన్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, విలంబినవ సంవత్సరం దాటంగానే వెళ్ళిపోతాను అన్నట్టుగా అవిలంబయన్, విలంబం లేకుండా నేను అడవిలోకి వెళతా. ఆభ్యాంతు, ఇంకో వీరిద్దరితో పాటు వెళ్ళిపోతా, వీరిద్దరు కూడా దీంతో పంపించను. ఏ మళ్ళీ ఏ కౌసల్యాదేవో సీతను పంపించేయకూడదా అనేస్తుంది కదా, సీత నీతో పాటు కష్టపడాల్సి వస్తుంది కదా, కోడలు లేకనే బాధపడుతున్నాను, నువ్వు లేకపోయినా కోడలు ఉంటే కోడలు చూసుకుని నేనన్నా ఆనందిస్తానని మళ్ళీ కౌసల్య ఇంకో కొత్త వరం కోరితే మళ్ళీ దాని మీద మళ్ళీ చర్చలు ఇవన్నీ జరుగుతాయని. ఆభ్యాంతు, మీరెవరు మాట్లాడకండి, నాతో లక్ష్మణుడు వస్తాడు, సీత వచ్చేస్తుంది, మీ ఇద్దరితో కలిసి మేము నేను అడవికి వెళతా. వైదేహ్య లక్ష్మణేన చ, వైదేహి నాతో వస్తుంది, మళ్ళీ మీరెవ్వరూ కూడా వైదేహి మాతో పంపించేయండి అనద్దు. లక్ష్మణుడు బతిమిలాడదు, లక్ష్మణస్వామి నాతో ఉండాల్సిందే, మేము ముగ్గురం అడవికి వెళ్లాల్సిందే అని తేల్చి చెప్పి, మీరంతా అయోధ్యకు పోండి, మేము అడవిలోనే ఉంటాం అని రాముడు ఖరాఖండిగా చెప్పి, త్వం రాజా భరత, నీవే రాజువి భరత, భవ స్వయం నరాణాం, భవ త్వం రాజా భరత, భవ స్వయం నరాణాం, వన్యానామహమపి రాజరాణ్ మృగాణాం. నేనేం బాధపడ్డల్లా, నీవు కేవలం అయోధ్యలో ఉండే ప్రజలకి రాజు మాత్రమే, నేను ఈ అడవిలో ఉండే అన్ని జంతువులకి రాజరాజుని, నీవు రాజు మాత్రమే, నేను రాజరాజుని. ఏ భరతకి ఆనందం కలగాలి, ఓహో నాకంటే గొప్ప రాజే అనిపించాలి. కాబట్టి నీవు ఉత్తరాజువి, నేను రాజరాజుని, రాజరాణ్ మృగాణ గచ్చత్వం పురవర మధ్య సంప్రహృష్ట, నీవు వెళ్ళు అడవికి, అయోధ్యకి వెళ్ళు, సంప్రహృష్ట, చాలా ఆనందంతో వెళ్ళు.
సంహృష్టస్త్వహమపి దండక అని ప్రవేక్షే, దేని కూడా గొప్ప ఆనందంతో అడవికి వెళ్ళిపోతాడు. నువ్వు సంప్రహృష్ట అయోధ్యకు వెళ్ళు, నేను సంహృష్ట అడవికి వెళ్ళిపోతాను. అయోధ్యకి నీవు వెళ్ళు, ఇద్దరం ఆనందంగా తండ్రి గారిని కిల్బిషము నుండి రుణము నుండి అపాపూర్వం చేసేవాళ్ళమై ఏమాత్రం తండ్రి గారి యొక్క విషయం సత్యవాక్ పరిపాలనలో రుణం కానీ దోషం కానీ కిల్బిషం కానీ అంటకండా చేయవలసిన బాధ్యత కలిగిన వారమై నీకు అప్పచెప్పిన రాజ్యాన్ని నువ్వు పరిపాలించు, నాకు అప్పచెప్పినటువంటి అడవిని నేను పరిపాలిస్తూనే వెళ్ళిపోతాను అని రాముడు ఇంకా చెప్పి, ఛాయా అంతే దినకరభాహ ప్రభాధమానాం వరషత్వం భరత కరోతు మూర్ధ్ని సీతాం ఏతేషామహమపి కాననద్రుమాణాం ఛాయాంతా మతిశయినీ సుఖీ శ్రేష్యే. నీ నెత్తి మీద ఎండ తగలకుండా రాజఛత్రం ఉంటుంది, నా నెత్తి మీద ఎండ తగలకుండా ఈ చెట్టు ఉంటుంది. ఈ చెట్టు నాకు నీడనిచ్చి నాకు ఛత్రంలా ఉంటుంది, నీకు ఆ ఛత్రము నీకు ఉంటుంది. అంటే నేను రాజురా, నేను రాజునే, నీవు రాజువే, నాకు పట్టాభిషేకం అయిపోయింది, నాకు ఛత్రం ఉంది ఈ చెట్టు, నీకు ఛత్రం వస్తుంది, అది వెళ్ళగొడుగు, మామూలు గొడుగది. చెట్టు ఎంత గొప్పది, వెళ్ళగొడుగు ఎంత తయారు చేసేది, తయారు చేస్తే తయారయ్యేది గొడుగు, సహజంగా ఉండి ఇంతమందికి ఆశ్రయానిచ్చే చెట్టు నాకు ఛత్రమైందయ్యా, కాబట్టి ఛత్రం నాకిది అని ఇక్కడ హాయిగా నేను బతికేస్తా చెట్ల కింద, చెట్ల యొక్క నీడలే నాకు ఛత్రములు, నేను పరిపాలిస్తాను రాజ్యాన్ని. శత్రుఘ్న కుశలమతిస్తుతే సహాయ, శత్రుఘ్నుడు చాలా కుశలమతి, చాలా సునిశితమైనటువంటి కర్మ కౌశలం కలిగినవాడు, అతడు నీకు సహాయంగా ఉంటాడు. సౌమిత్రి మమ విదిత ప్రధాన మిత్రం, నాకు గొప్ప మిత్రుడై ప్రసిద్ధుడైనటువంటి లక్ష్మణుడు, ప్రసిద్ధుడంటే రాముడు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు అని ప్రసిద్ధుడైనటువంటి లక్ష్మణుడు నాతో పాటే ఉంటాడు. చత్వారస్తనయా, మన నలుగురం కొడుకులం మన తండ్రి గారికి, మనమంతా ఏం చేయాలి, వయం నరేంద్రం మన తండ్రి గారికి సత్యస్థం భరత చరామ మా విషాదం, మన తండ్రి గారిని సత్యస్థానంలో నిలబెట్టి మీ ఇద్దరూ అయోధ్య, మీ ఇద్దరం అడవి, మనందరం కలిసి తండ్రి గారి మాటను పరిపాలించే వాళ్ళమై ఉండాలి. మా విషాదం, ఎక్కడ ఇందులో మరో ఒక విషాదం కానీ, మళ్ళీ ధర్మం కానీ, మళ్ళీ చర్చ కానీ, మళ్ళీ మొదటికి రావడం కానీ, ఇవేమీ వద్దు, ఇదే నా చిట్ట చివరి మాట అని రాముడు కరాఖండిగా చెప్పేస్తే ఇంకా భరతుడు నోటికి తాళం పడిందని ఒక ఆయన గుర్తించాడు. ఆయన రకరకాలుగా మాట్లాడతాడు, అది 108వ సర్గలో జాబాలి నాస్తికవాదము అని అంటారు. ధర్మం అనే పాయింట్ మీద, సత్యం అనే ఒక పాయింట్ మీద వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, అసలు ఆ రెండు లేవని చెప్దాం, వీళ్ళిద్దరిని రాకెళ్ళిపోదాం అని జాబాలి ఒక ఒక అద్భుతమైనటువంటి వాదాన్ని రేపు చేస్తాడు. ఏం చేస్తాడో రేపు తెలుసుకుందాం. ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తుభః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగ శ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః.